ఎందుకంటే మీరు వివరాలు ఏం నమోదు చేస్తారో అవే అందులో వస్తాయి. అవసరమైన వాళ్ళు అవకాశం వినియోగించాల్సి కోరుతున్నాం. ఇప్పుడు శివారెడ్డి గారిని కావ్యగానం కోసం ఆహ్వానిస్తున్నాం. స్వాగతం సార్. నమస్తే అన్న. తెలుగు భాష చైతన్య సమితి అంతేనా? తెలుగు భాష చైతన్య సమితి. బడే సాబ్ గారు, డాక్టర్ జయప్రకాష్ గారు మంచి పని చేస్తున్నారు. ఎక్కడా కలవటానికి అవకాశం లేని సమయంలో, నలుగురు కలిసి కూర్చొని మాట్లాడుకుంటానికి అవకాశం లేని సమయంలో వినపడుతుందా? హలో, అయ్యా సమయంలో ఈ జూమ్ యాప్ ద్వారా మీ అందరిని కలిసే అవకాశం కల్పించారు, వాళ్ళకి ధన్యవాదాలు. మరొక రకం కావలేం. నేను చూడని మీ మీరందరికి ఆహ్వానం. మీతో కాసేపు గడపడానికి అవకాశం ఇచ్చారు వీళ్ళిద్దరూ. ఏదో కదలేక ఏ పక్క నుంచి అయినా సరే ఒక రకంగా మనం దాంట్లో ఉండాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగా ఈ పక్కకి ఒత్తిగిలితే కవిత సొంపుటి లేటెస్ట్ కంటే ముందు పోయిన సంవత్సరం వచ్చింది అది. ఇప్పుడు పక్కకు ఒత్తిగిలితే కంటే కాస్త కొంచెం స్వేచ్ఛ కావాలనే కొత్త పుస్తకం మార్కెట్లో ఉంది. లాస్ట్ ఇయర్ వచ్చింది. ఇది అంతకుముందు వచ్చింది 16లోనో 17లోనో వచ్చింది. దీనికి 18లో సర సరస్వతి సమాన్ పురస్కారం వచ్చింది. నేను అనుకునేవాడిని మనం తెలుగు రాస్తున్నాం కదా, ఇది ఎంతమందికి పోద్ది, ఎంతమందికి అందిద్ది, దీన్ని ఎట్లా అనుకుంటాం మనం. కానీ భాష అవరోధం కాదు. లేకపోతే పక్కకు ఒత్తిగిలితే పుస్తకానికి సరస్వతి సమ్మాన్ రావటం ఏమిటి? 24 భాషల్లో నుంచి పుస్తకాలు 4 భాగాలుగా తూర్పు, పడమర, దక్షిణ, ఉత్తరం ప్రాంతానికి మండలాలు ఉంటాయి. అక్కడి నుంచి 24 మంది 13 జూరీ మెంబర్స్తో కూర్చున్న కమిటీ దీన్ని ఉత్తమ గ్రంథంగా సెలెక్ట్ చేయటం వల్ల సరస్వతి సమ్మాన్ వచ్చింది. వాళ్ళు ఫోన్ చేసిన తర్వాత నేను కొంచెం ఆశ్చర్యపోయి ఇది ఎట్లా అలాగ తెలిసింది కానీ. కాబట్టి నేను అనుకోవటం ఏంటంటే మనం ఏ భాషలో రాసినా భాష ఇప్పుడు కూడా అడ్డం కాదు, సారాంశం ముఖ్యం అవుతుంది. అట్లా దీనికి ఆ అదృష్టం పట్టింది. నేను ఒక 60 ఏళ్ల నుంచి దగ్గర దగ్గర కవిత్వం రాస్తున్నాను. కొంచెం కొద్దిగా 2-3 మాటలు చెప్పి కవిత్వంలోకి వెళ్తాను నేను. నా వయసు 78 ఏళ్ళు. ఒక 35 ఏళ్ళు కాలేజీలో పాఠాలు చెప్పాను. ఇప్పటికీ పాఠాలు చెబుతున్నాను నేను వేరే కాలేజీలో. ఎందుకంటే విద్యార్థులతో లింక్ ఉండాలి నాకు. కొత్త తరం వాళ్ళతో లింక్ ఉంటే చుట్టూ ఉన్న పరిస్థితులు, వాళ్ళ మనస్థితి మీకు అర్థమయ్యింది. అందుకని ఇప్పటికీ నేను వారానికి 1-3 రోజులు డిగ్రీ పిల్లలకి పొయిట్రీ చెప్తాను నేను. అది ఎక్కడ లేని ఆనందం. ఎవరు అడిగారు మీరు అత్యుత్తమంగా ఆనందించే క్షణాలు ఏమిటి అంటే, ఒక పోయం రాసేటప్పుడు, పాఠం చెప్పేటప్పుడు అని చెప్పాను నేను. పోయం రాయటానికి ఎంత తీవ్రత, ధ్యానం, ఇన్వాల్వ్మెంట్ కావాలో పాఠం చెప్పడానికి అంతే కావాలి. పోయం రాసినప్పుడు నన్ను నేను ఎట్లా రియలైజ్ చేసుకుంటానో పాఠం చెప్పేటప్పుడు కూడా అంతే రియలైజ్ చేసుకుంటాను. పాఠం పిల్లలకి చెప్పను, నాకు నేను చెప్పుకుంటా ఒక రకంగా. కవిత్వం కూడా అంతే. ఇతరుల కోసం రాస్తున్నాం అనుకుంటాం కాదు, మన కోసం మనం రాసుకుంటాం, మనల్ని మనం వ్యక్తీకరించుకుంటాం. తద్వారా మనం బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ లిబరేషన్, లిబరేషన్ ఆఫ్ ది సెల్ఫ్. మీ ఆత్మ స్థితి నుంచి మీరు బయటపడతారు, మిమ్మల్ని మీరు వ్యక్తీకరించుకుంటారు. 56 అక్షరాలున్న తెలుగు భాష అత్యద్భుతమైన భాష అని అనుకుంటున్నారు. ఆంగ్లంలో 26 అక్షరాలే ఉన్నాయి. మనకున్న ద్విత్వాక్షరాలు, సమవిక్షరాక్షరాలు లేవు. అయినా దాని ఎక్స్టెన్షన్స్ వేరు. ఒక భాష నిర్మాణం ఆయా ప్రాంతాలు, పరిసరాలను బట్టి, ఆ భౌగోళిక పరిసరాలను బట్టి, పరిస్థితులను బట్టి ఇవాళ అవుతుందని నేను అనుకుంటున్నాను. కవి కూడా అట్టని ఇవాళ అవుతాడు అనుకుంటున్నాను నేను. సో ఈ లాంగ్ జర్నీ కవిత్వం అంటే ఒకరోజు రాసి ఒకరోజు మానేసేది కాదు, జీవితాంతం సాధన చేసేదే నేను అనుకుంటున్నాను. సో దీనికి అంతం లేదు. బహుశా ముగింపు అనేది కవి ముగింపుతో తప్ప ఇంకా ఉండదు దానికి. ఇది ఒక గొప్ప ఆనందం.
73లో మొదటి పుస్తకం వచ్చింది, ఇప్పుడు కొత్త పుస్తకం ఈ మధ్య వచ్చింది. ఇన్నేళ్ళ సుదీర్ఘ చరిత్ర 50 ఏళ్ళ పైన 5 దశాబ్దాల యాత్ర ఫలితంగా, జీవన వ్యవసాయ ఫలితంగా వచ్చిన కవిత్వం ఉంది. ప్రతి పుస్తకము ఒక సందర్భం ఉంది, ఆ కాలం ఉంది. ఆయా కాలాల్లో ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఘటనలకి కవి స్పందించినప్పుడు వచ్చిన కవిత్వం ఆ సంపుటిలో ఉంటుంది. 73లో రక్తం సూర్యుడు వస్తే అప్పుడు దాకా వచ్చిన దోవ నుంచి కొత్త దోవకు మళ్ళీ తర్వాత వచ్చిన కవిత్వం ఉంటే దాంట్లో ఉంటుంది చర్య తర్వాత పరిస్థితులు. సో ఒక 2-3 సంవత్సరాల్లో ఆ దేశంలో, మన దేశంలో, ఇతర దేశాల్లో జరిగిన ఘటనలకు రియాక్షన్స్ అన్ని కూడా పోయమ్స్ లో రికార్డ్ అవుతాయి. అది రక్తం సూర్యుడు కావచ్చు, చర్య కావచ్చు, నేత్ర ధనస్సు కావచ్చు, ఆసుపత్రి గీతం కావచ్చు, ఏదైనా కావచ్చు. సాహిత్యం ఇన్నేళ్ల తర్వాత ఇంత టెక్నాలజికల్ గా అడ్వాన్స్ అయిన తర్వాత, ఇంత సైబర్ రెవల్యూషన్ తర్వాత ఇంకా కవిత్వం బతికుంది ఏంటి? ఆశ్చర్యం కదా. ఇంకా మనుషులు బతుకుంటారేంటి అని ఆశ్చర్యపడతారా మీరు? మనుషులు బతికున్నాళ్ళు కవిత్వం బతుకుంటుంది. మనిషి హృదయగతమైంది కవిత్వం. కవిత్వానికి, సాహిత్యానికి గొప్ప లక్షణం ఉంది. కళలకే గొప్ప లక్షణం ఉంది. అనువయించుకునే లక్షణం, అనువర్తించుకునే లక్షణం. అనువయించుకునే లక్షణం, అనువర్తించుకునే లక్షణం అంటే స్థలకాలాన్ని దాటి ఆ కవిత బతుకుతుంది, ఆ గ్రంథం బతికింది. క్లాసిక్ అనేది కూడా అంతే. ఉపన్యాసం అనుకో, క్లాసిక్ అనుకో, ఇంకోటి అనుకోండి, ఆ కాలావధులను దాటి బతికింది. ఒక సమస్య ఆనాటు నెలకొన్న ఒక సమస్య మీద ఒక పుస్తకం వస్తే అది అంతటితో సరిపోదు. తర్వాత కాలాల్లో మరొక రకంగా అనువింపు చేసుకుంటారు, మరొక రకంగా అర్థం చేసుకుంటారు. ఈ ఎక్స్పాన్షన్స్ ఉంటాయి. ఈ విస్తృతంగా అనువయించుకునే లక్షణం సాహిత్యానికి ఉంటుంది. లేకపోతే కన్యాస్వరం ఇప్పుడు ఎట్ట చదువుకుంటాం, నన్నయ్య గారిని ఇప్పుడు ఎట్ట చదువుకుంటాం, షేక్స్పియర్ని ఎట్ట చదువుకుంటాం, లేకపోతే మరొక గొప్ప కవిని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న గొప్ప కవుల్ని ఎట్లా చదువుకొని మనం ఆనందిస్తాం? ఎక్కడో తెలుగుదేశంలో ఉండి మనం ఒక హంగేరియన్ పోయిట్ని ఎట్ట చదువుతాం, ఎట్లా ఆనందిస్తాం? సో కవిత్వానికి స్థలము కాలము దాటి బతికేటువంటి గొప్ప లక్షణం దయచేసి గొప్ప లక్షణం ఉంది. అది సర్వత్రా ఉంటది, కళ్ళన్నింటికి ఉంటది ఆ సంగతి. ఇప్పుడు కవిత్వం అనేది ఇంకా, ఇప్పుడు నేను పొద్దునే పేపర్లో చదివా, కావ్య చికిత్స అని ఒక పేపర్లో వచ్చింది, మీరు చూసారో లేదో నాకు తెలియదు. నేను అంతకుముందు చదివా డే ఏ పోయం అని, రోజుకొక పోయం చదువుకోండి ఆరోగ్యంగా ఉంటారని ఒక పుస్తకం వేశాడు ఒకడు. రోజుకొక పోయం చదువుకోండి చాలా ఆరోగ్యంగా ఉంటారని పుస్తకం వేశాడు. ఆ పుస్తకం నా దగ్గర ఉంది కూడా. ఇప్పుడు కావ్య చికిత్స అని ప్రపంచవ్యాప్తంగా ఒకటి వస్తుంది. మీకున్న ఎయిల్మెంట్స్కి, మీకున్న జబ్బులకి, మీకున్న శారీరక మానసిక ఇల్నెస్కి, అనారోగ్యాలకి ఏది కవిత్వం కూడా దోహదం చేసింది, కవిత్వం కూడా చికిత్స చేస్తుందని ఒక పుస్తకం వేశారు. కావ్య చికిత్స అని దాని పేరు పెట్టారు. సో ఇది మనకి ఎన్నాళ్ళ నుంచి చెప్పుకుంటున్నాం. మీరు నాకు 78 ఏళ్ళు, ఎవడన్నా మీకు 78 అంటే నమ్మటం కష్టంగా ఉందని అంటే ఆ గొప్పతనం నాది కాదు, కవిత్వం అంది. నేను ఆరాధించేటువంటి కవిత్వం రచన దానికి సంబంధించింది. సో ఈ రకమైన లాభాలు కూడా ఉంటాయి కవిత్వం చదివితే, రచనలు చదివితే, లేదా సాహిత్యం చదివితే. మనమని బాగు చేసుకుంటానికి, మనమని స్థిరీకరించుకుంటానికి, మనమని స్ట్రాంగ్గా శక్తిమంతులుగా తయారు చేసుకోవడానికి సాహిత్యం ఉపయోగపడుతుందని నమ్మేవాళ్ళు నేను. ఇప్పటికీ నేను ఈ రకంగా ఉండటానికి, అలా ఆరోగ్యంగా ఉండటానికి, జవసత్వాలతో ఉండటానికి, ఆశావాదంతో ఉండటానికి కవిత్వం కారణం తప్ప ఇంకొకటి కాదు, డబ్బు కాదు, మరొకటి కాదు. సో సాహిత్యానికి ఒక గొప్ప లక్షణం ఉంది. ఇదిగో అక్కడి నుంచి ఒక 54 ఏళ్ళు 60 ఏళ్ళ సాహిత్య సాధన ఉంది, విస్తృత అధ్యయనం ఉంది. ప్రపంచవ్యాప్తంగా నేను చదువుని కవి ఉండకూడదని నాకు ఒక పట్టుదల ఉండేది. ప్రపంచవ్యాప్తంగా అనేక భాషలు ఉన్నాయి కదా, ఇండియాలో ఉన్నాయి 24 భాషలు రికగ్నైజ్డ్ లాంగ్వేజెస్. ఇప్పుడు ఉదాహరణకి హిందీలో ఎంత గొప్ప కవిత్వం వస్తుంది, సింధీలో ఎంత గొప్ప కవిత్వం వస్తుంది. సింధీ అని ఒక భాష ఉందని, దానికి ఒక చారిత్రక స్థానం ఉందని మనకు తెలియచ్చు, తెలియకపోవచ్చు, వస్తుంది. అందుకని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భాషల్లో ఉన్న కవిత్వం అంతా చదవాలని నా కోరిక, చదువుతున్నాను. నన్ను నేను పునర్జీవింపజేసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఇది పునర్జీవి రివైవల్, మనల్ని రివైవ్ చేసుకోవటం, రీవైటలైజ్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. లేకపోతే జీవితం చాలా నిస్సారంగా ఉంటుంది.
ఏమా అన్నం తిన్నే తిన్నా అన్నం అని తింటున్నావు, చిన్న మనుషులతోనే కలుపుతున్నావు. బట్ జీవితంలో నిస్సారత లేకుండా ఒక సారవంతమైన అనుభవంగా జీవితాన్ని మార్చుకోవటం, జీవితాన్ని జీవించదగినటువంటి స్థితికి తీసుకుపోవటం అనేది చాలా గొప్పది. దానికి సాహిత్యం, కళలు, కథలు, నవలు అన్నీ పనికి వస్తాయి. ఈ ఈ పుస్తకం పక్కకు ఒత్తిగిలితే ఎప్పుడు వచ్చింది ఇది చెప్తా మీకు. రెండు వేల పదహారులో మొదట వచ్చింది ఇది. కనపడుతున్నానా నేను? వినపడుతుందా? హలో, వినపడుతుంది సార్? కనిపిస్తుంది సార్, కనిపిస్తున్నారు. చూడండి, 2016లో వచ్చింది ఇది. 18లో దీనికి సరస్వతి సమ్మానం వచ్చింది. అంటే 2016-18 లోపల, అంటే 16లో వచ్చిందంటే 16కు ముందు జరిగిన ఘటనలు, ఈ దేశంలో దేశవ్యాప్తంగా జరిగిన ఘటనలు, లేదా ఇన్సిడెంట్స్ కానీ, లేకపోతే ఇంకోట కానీ, లేదా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి కానీ, మానసిక స్థితి, మనుషుల మానసిక స్థితుల నుంచి ఈ పుస్తకం వచ్చింది. దీంట్లో చాలా రకరకాల పోయమ్స్ ఉన్నాయి, రకరకాల సందర్భాల్లో నేను స్పందించి రాసిన కవిత్వం ఉంది. కొన్ని శాంపుల్గా కొన్ని చెప్తాను, దాంతోపాటు మీకు కొన్ని విషయాలు వివరిస్తాను. చాలామంది వింటున్నారు కాబట్టి, కవిత్వం రాసేవాళ్ళు ఉన్నారు కాబట్టి, సాహిత్యం అంటే ప్రేమికులు ఉన్నారు కాబట్టి చెబుతున్నా. దీంట్లో మొదటి కవిత, ఇది ఎన్కౌంటర్ చేయబడ్డ వివేక్ శృతులకు డెడికేట్ చేశారు. ఇద్దరు విద్యార్థులు బాగా బ్రిలియంట్గా ఉండ కుర్రాళ్ళు, లెఫ్ట్ అభిప్రాయాలు ఉండాళ్ళు, పోలీసులు పట్టుకొని ఎన్కౌంటర్ చేశారు ఇద్దరు, వాళ్ళకి డెడికేట్ చేశాను ఈ పుస్తకం. దీంట్లో మొదటి పద్యమే పక్కకి ఒత్తిగిలితే అని. నాకు ఇక్కడ హైదరాబాద్లో గత 53-54 ఏళ్ళ నుంచి ఉన్నా కూడా నా భాష మా ఊరి భాషే, మా ఊరి పలుకుబడే. అంటే మీ నేటివ్ ఎక్స్ప్రెషను పలుకుబడి నుంచే మీరు మాట్లాడతారు, లేకపోతే సొఫిస్టికేట్ అవ్వచ్చు. హైదరాబాద్లో 50 ఏళ్ళ నుంచి ఉన్నారు కాబట్టి సొఫిస్టికేట్ కావచ్చు, ఇంకో రకంగా ఉండొచ్చు. కానీ నా విషయంలో నేను కాన్షియస్గానే ఇప్పుడు నేను మాట్లాడేది మా ఊరి భాష, ఇక్కడ హైదరాబాద్ భాష కాదు. అట్లా ఒక నేటివ్, ఎందుకంటే మన రూట్స్ అన్ని ఎక్కడ ఉన్నాయి, మన మూలాలన్నీ అక్కడ ఉంటాయి. ప్రతి ఒక్కడికి మూలాలు ఉన్నాయి కదా, మూలాల నుంచే మనం ఎదిగి వస్తాం. చెట్టుకు మూలాలు ఉన్నట్టుగానే మనకు కూడా కొంగటేరు చెట్టుకి భూమిలో పోయినట్టుగానే మనకు కూడా మూలాలు ఉంటాయి. ఆ మూలాల నుంచి మనం మాట్లాడుకుంటూ వస్తాం. ఈ 50-60 ఏళ్ల సాధనలో ఏమర్థమైందే నీకు ఈ చిన్న పద్యం వినండి. పక్కకి ఒత్తిగిలితే తగిలిందో వాక్యం. పక్కన్ని మనవడో ఎవరో పడుకుంటారయ్యా, అటు కాళ్ళు మీదేసి పడుకుంటాడు. అట్టనే పద్యం పడుకుంది. మా ఇంటికి వస్తే మీరు నా మంచంలో సగం పుస్తకాలు ఉంటాయి, ఒక వంతు మాత్రమే నేను ఆక్యుపై చేసి పడుకుంటా. పక్కకి తిరిగి ఏడ ఎల్లికలకు పడుకుంటానికి ఆస్కారం లేదు, అంత స్పేస్, అంత పుస్తకాలు ఆక్యుపై చేసి ఉంటాయి. బహుశా అక్కడి నుంచి మొదలై ఉంటుంది ఈ పద్యం. ప్రతి పద్యానికి కూడా ఒక భూమికి ఉంటుంది, ఒక స్థలం ఉంటుంది, అక్కడికి అందుకుంటాం. పక్కకి ఒత్తిగిలితే తగిలిందో వాక్యం అని మొదటి వాక్యం. పూర్వం ఒక రాజు తనకి పెళ్ళానికి మధ్య కత్తి నాటాడట పక్క మధ్యలో, ఎవరు కదిలినా రక్తం పలుకుతుంది. పండిన వేపకాయ హృదయం తీయా తీయగా చేదు చేదుగా తడితడిగా, పండిన వేపకాయ హృదయం తీయ తీయగా చేదు చేదుగా. అంతే కవిత్వం రాయటం అనేది ఇన్నేళ్ల తర్వాత ఎంత అనుభవానికి వచ్చిందంటే, కవిత్వం రాయటం అంటే ఖడ్గంతో సహజీవనం చేయటం. మొద్దుబారటానికి వీల్లేదు, మోడుగా మిగలటానికి వీల్లేదు. నేను నా యువ కవిమిత్రులు చెబుతా ఉంటాను, జీవితాంతం సాధన చేసేదే కవిత్వం, లేదా కథ, నవల, ఏదైనా సరే సాహిత్యానికి సంబంధించింది, కథకు సంబంధించింది. మంగళంపల్లి బాలకృష్ణ ఒక 70-80 ఏళ్ళు పాటలు పాడాడు. ఏమి ఆనందం పొందాడు, ఆఖరి కాన్సర్ట్ ఇచ్చినప్పుడు కూడా, తొలి కాన్సర్ట్ ఇచ్చినప్పుడు ఎంత ఆనందం పొందాడో అంత ఆనందం పొంది ఉంటాడు, నాకు అనుభవిస్తున్నాను నేను. ఇప్పుడు తొలి రోజుల్లో మొదటి పోయము రాయటానికి ఎంత అవస్థపడ్డానో, ఎంత దుఃఖపడ్డానో,
ఇప్పుడు కవిత్వం రాయడానికి కూడా అంత అవస్థ పడాల్సి వస్తుంది. ప్రసవ వేదన అప్పుడు ఇప్పుడు ఒకటే, సాధన అప్పుడు ఇప్పుడు ఒకటే, అధ్యయనం అప్పుడు ఇప్పుడు ఒకటే. అయితే ఈ పుస్తకం నేను చేసింది ఈ విశేషం ఏంటంటే, మన చుట్టూ ఉన్నటువంటి జానపద గాథలు ఉండయి, కథలు ఉండయి, వాటిని మెల్లిగా దొప్పించడానికి ప్రయత్నం చేశా. ఎందుకంటే ఒక 50-60 ఏళ్ళ నుంచి కవిత్వం రాసేవాడికి విస్తృతులు కావాలి కదా, విశాలం అవ్వాలి కదా, చెప్పింది చెప్పకూడదు కదా, సజీవంగా ఉండాలి కదా. వస్తువు మారింది, భాష మారాలి, మనకు అనుభవంలో ఉంటుంది. వస్తువు మారుతాయి కాలానుగుణంగా, ప్రపంచంలో దేశంలో ఘటనలు మారుతాయి, చరిత్ర మారింది, రాజకీయాలు మారుతాయి, సమాజం మారింది, అప్పుడు వస్తువు మారింది, కానీ భాష మారదు. అందుకని థామ్సన్ అనుకుంటాను అంటాడు ఒక మాట, కంటెంట్ ఈజ్ రెవల్యూషనరీ, ఫామ్ ఈజ్ కన్జర్వేటివ్ అని. కంటెంట్ అంటే వస్తువు, నువ్వు దేని గురించి రాస్తున్నావు అది అది రెవల్యూషనరీ, మారుతూ ఉంటుంది. కానీ కంటెంట్, ఫాము, నీ కవిత్వ రూపం కానీ లేకపోతే నువ్వు వాడే భాష కానీ, ఇట్ ఈజ్ ఏ కన్జర్వేటివ్ అన్నాడు. కన్జర్వేటివ్ అంటే మారటానికి నిరాకరించేది, తిరస్కరించేది. అందుకని సాధన చేసే కవులంతా కూడా రెండు విషయాల మీద దృష్టి పెట్టుకోవాలి, వస్తువు మీద, వస్తువుకి సంబంధించిన వాడేటువంటి భాష మీద. భాష చాలా ముఖ్యం. అందుకని దీంట్లో ఒక పద్యం చదవాలని వినిపిస్తాను మీకు, మిమ్మల్ని మీరు ఎరగొట్టుకొని మళ్ళా పునః నిర్మించుకునే శక్తి ఉంటే తప్ప కొత్త భాష మీకు రాదు అని. ఉదాహరణ ఇందాక చేనే ఈ జానపద కథలను కొన్ని వాడాను, ఒక పద్యం చూడండి, రెండో పద్యమే ఈ పుస్తకంలో, కొత్త ఊహ. నా దృష్టిలో మానవ చరిత్ర పరిణామానికి, ఎదుగుదలకి, విస్తృతికి ఊహే ముఖ్యం. ఊహ అంటే ఇమాజినేషన్ అంటాం. దేనికైనా ఊహ ముఖ్యమే. ఒక ముడి సరుకు నుంచి ఒక వస్తువు తయారవ్వాలన్నా, ఒక దారం నుంచి ఒక గుడ్డ తయారవ్వాలన్నా, లేదా నీ ఇంటిని నువ్వు సక్రమంగా అలంకరించుకోవాలన్నా ఊహ ముఖ్యమే. ఏ మంచం ఎక్కడ ఉండాలి, ఏ పుస్తకం ఎక్కడ ఉండాలి, ఎవరితో ఎట్లా సంభాషించాలి, మీకు మనకు తెలిసే తెలియకపోవచ్చు, కానీ ఊహ డిటర్మిన్స్, ఇది నేను నిర్ణయించింది, నీ శక్తి నిర్ణయించింది. అదిగో అక్కడి నుంచి ఈ పద్యం వచ్చింది. ఎప్పుడు అన్నా ఊహ లేని వాడిని ఉరిదీయాలి అని. ఎందుకంటే ఇమాజినేషన్ అంటే సృజనే, నిర్మాణ శక్తి. నిర్మాణ శక్తి సమాజం క్రమక్రమంగా నిర్మాణం అవుతూ వస్తుంది, ఎదుగుతూ వస్తుంది, దాన్ని ఎవడు ఆపలేడు. వినండి ఈ పద్యం, వినండి, దీని పేరు కొత్త ఊహ. ఒక కొత్త ఊహ పుట్టాలే గాని పూలకుండీ ఒకటి ఆకాశం నుంచి భూమి మీదకి దిగుతుంది. కొత్త ఊహే, ఊహ లేకపోతే ఆకాశం నుంచి కుండీ కిందకి ఎట్టొచ్చింది? ఒక కొత్త ఊహ పుట్టాలే గాని పూలకుండీ ఒకటి ఆకాశం నుంచి భూమి మీదకి దిగుతుంది. మట్టిలోంచి ఒక నల్లటి మేఘం అలా ఆకాశంలోకి లేస్తుంది. ఊహే. బహుశా మనం ఇన్వెన్షన్స్ అన్ని మనం కనుగొన్నాయి, అన్ని కూడా ఊహ నుంచి వచ్చినాయే. అది ఆవిరి యంత్రం కావచ్చు, లేకపోతే విమానం కావచ్చు, మరొకటి కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక కొత్త ఊహ పుట్టాలే గాని రాజకుమారి చేస్తే నది ఏర్పడుతుంది. జానపద కథ, మన కథలు చెప్పేవాళ్ళు చిన్నప్పుడు, రాజకుమారి స్నానం చేస్తే నది ఏర్పడుతుంది. రాజకుమారుడొకడు ఒక వెంట్రుక దొరికితే ఆ అందాల రాశిని వెతకటానికి బయలుదేరతాడు. ఇవన్నీ కథలే, ఆ కథలన్నీ వాడుకున్న దీంట్లో. ప్రేమలో పడ్డ రాజకన్య ప్రియుణ్ణి బల్లిని చేసి గోడ కతికిస్తుంది. ఇవన్నీ నా చిన్నప్పుడు మా నాయనమ్మ, నాతో ఉన్న పెద్దవాళ్ళు అని చెప్పిన కథలు. ఇవన్నీ నా చిన్నతనంలో ఎన్న కథలు, ఇవన్నీ ఇప్పుడు వాడుకున్నా చూడండి. అది ఊహే. ఎట్లా జరిగింది ఇది? రాజకుమారి ప్రియుణ్ణి ఇంట్లో పిలిచింది, బదిలో పిలిచింది, ఎవరు తలుపు కొడితే వాడిని బల్లిని చేసి గోడ కతికిచ్చింది. ఇది ఎట్లా సాధ్యమైంది? రాజకుమారి ప్రియుణ్ణి బల్లిని చేసి గోడ కతికిస్తుంది అయ్యా, కతికిస్తుంది. భోగం రంగసాని పిల్లి తల మీద తిల్లికబెట్టి రసికులతో జోదం ఆడుతుంది. ఇది కూడా కథే. భోగం రంగసాని పిల్లి తల మీద తిల్లిక అంటే దీపం, తిల్లికబెట్టి రసికులతో సరసమాడుతు భోగ ఏదో జోదం ఆడుతుంది. ఇవన్నీ నేను ఎన్నప్పుడు కథలు. వీటన్నిటికి మూలం ఏమిటి? ఈ జానపద కథలకి మూలకం ఏమిటి అంటే మన ఊహే. చంద్రుడులో ముసలం కూసుందన్నా, రాట్నం ఉరుకుతుందన్నా, ఊహే. వాటినంటి గుదిగిచ్చా ఈ చివరి వాక్యాలు చదువుతాయినండి, చాలా ఇంపార్టెంట్. ఒక కొత్త ఊహ పుట్టాలే గాని రాజుగారికి ఏడు గుడుకులే ఉంటారు, వేటకెళ్ళి ఏడు చేపల్ని తెస్తారు. ఇది కొంచెం పెద్ద పోయము,
నెత్తి మీద తర్వాత పోతున్నాను. ఇంకొకటి చిన్నప్పుడు ఇంకొకటి నక్క కథలు చెప్పేవాడు మా మాల కొండాయి, ఆ చెప్పింది అనమాట గానుగ గుర్రాన్ని ఈదుతుంది. ఎక్కడ? ఈ జానపద కథల్లో. గానుగ గుర్రాన్ని ఈనుతుంది, గానుగకు కట్టేసిన గుర్రం ఎవరిదో తేల్చటానికి రాజుగారికి నక్క పనికొస్తుంది. సముద్రంలో నిప్పు పడితే చేపలు చెట్టెక్కాయి అని కథ. నక్క తీసుకెళ్తాడు వాడు గుర్రాన్ని. ఎవడు ఎక్కడికి పోతున్నాడు? అత్తగారింటికి పోతున్నాడు. ఎక్కడో గానుకు కట్టేశాడు గుర్రాన్ని. వాడు కాఫీ తాగి వచ్చే లోపల ఆ గుర్రాన్ని వేడేవాడు తీసుకున్నాడు. నా గుర్రం అంటే రుజువు చేయమన్నాడు. రాజుగారి కంప్లైంట్ ఇస్తే ఎవడన్నా చూశాడా చెప్పయ్యా అని అడిగాడు. అప్పుడు వచ్చాడు, తీసుకొచ్చాడు. వాడికి బాల్యమిత్రుడు ఉన్నాడు, పొలాల్లో పనిచేసుకునేవాడు. వాడి దగ్గరికి వచ్చి అభ్యర్థిస్తాడు రమ్మని. వాడితే వాడు అన్నాడు, నువ్వు నాకు పెళ్లికి పిలవలేదు నన్ను, నీ దగ్గరికి రానని. అప్పుడు పైపంచ భరమని పైపంచ మధ్యలో కూర్చుంటుంది నక్క, మూట కట్టి తీసుకెళ్లి రాజుగారి ముందు కూర్చోబెట్టంటది. తీసుకెళ్లి రాజుగారి ముందు కూర్చోబెడతాడు, మూట ఉపదీస్తాడు. ఏందిరా ఇదంటే? సాక్ష్యం అన్నాడు. నా సాక్ష్యం ఇదేను, నా గుర్రాన్ని నేను వేసుకొత్తంగా చూస్తుంది, చూసింది ఇదేనా? తీస్తే నక్క కళ్ళు మూసుకొని దెబ్బలో చేస్తా కూర్చుంది. ఏయ్ లే అంటాడు రాజుగారు. సడన్గా కళ్ళు తెరిచి చూసి, ఎవడరా? నాకు గొప్ప స్వప్నాన్ని జడగొట్టాడు, నా కళను జడగొట్టాడు. ఏమిటయ్యా కళ అంటే? సముద్రంలో చేప నిప్పు పడిందంట, చేపలు చెట్టు ఎక్కాయా అంట. అది కళ. సముద్రంలో నిప్పు పట్టడం ఏంటి, చేపలు చెట్టు ఎక్కడం ఏంటి? అద్భుతమైన కల్పన కదా. కల్పన ముఖ్యమయ్యా, అభూత కల్పన కాదు. వాస్తవాన్ని వాస్తవంగా చెప్పడానికి కల్పన కావాలి, ఇమాజినేషన్ కావాలి. మేము ఒక సినిమా తీసాము 78 ఆ ప్రాంతంలో, జోగుల మీద. నాకు అనిపించింది, ఒక సంవత్సరం పనిచేసిన తర్వాత, షూటింగ్ ఒక 40 రోజులు చేసిన తర్వాత మాకు అనిపించింది ఏంటి, వాస్తవాన్ని వాస్తవంగా చెప్పడానికి నీకు గొప్ప కల్పనా శక్తి కావాలి, ఊహాశక్తి కావాలి, మామూలుది కాదు. తెలిసిందా? సజ్జిత్రే ఫిల్మ్స్ లో ఊహ ఎక్కువ గొప్ప పనిచేసింది అనమాట. అందుకని కొత్త ఊహ పుట్టాలే గాని చెరుకు విల్లవుతుంది, పూలు బాణాలు అవుతాయి. ఇక్కడి నుంచి అట్టబద్ది ఇట్లా ఇవన్నీ కథ. దీంట్లో ఈ పెద్ద పోయి చివరిలోకి వస్తున్నాను. అవన్నీ కథలను, గాథలని, ఈ గాథలు అందాం కథలు కాదు, చెప్పుకుంటూ వచ్చిన తర్వాత ఒక కొత్త అసలు ఎన్ని డ్రైవింగ్ ఎందుకు ఈ 4 వాక్యాలు చెప్పడానికి, చివరి 4 వాక్యాలు చెప్పడానికేనండి. కొత్త ఊహ పుట్టాలే గాని జీవితం రకరకాలుగా ప్రత్యక్షమవుతుంది, పరివ్యాప్తి చెందుతుంది, వినూత్న అన్వయ సూక్తితో అలవారుతుంది, వినూత్న అన్వయ స్ఫూర్తితో అలరారుతుంది, వాస్తవం అధివాస్తవికమవుతుంది, మాంత్రిక మార్మిక పొరలతో అచ్చరు వందేట్టు చేస్తుంది. ఒక కొత్త ఊహ పుట్టాలే గాని జీవితం అంత మధురంగా కవిత్వం ఉంటుంది, కవిత్వం అంత మధురంగా జీవితం ఉంటుంది. ఒక కొత్త ఊహ పుట్టాలే గుని పూలకుండి ఒకటి ఆకాశం నుంచి భూమి మీదకి దిగుతుంది. ఎక్కడి నుంచి అక్కడికి లాక్కొచ్చాం చూడండి. ఇది ఏంటయ్యా ఈ పద్యం వల్ల ఉపయోగం? ఏమి లేదు, నిన్ను నువ్వు డిస్కవర్ చేసుకుంటావు. నీలో ఊహ ఉందా పోయిందా? ఊహుంటే ప్రస్తుత జీవితాన్ని కష్టకాలంలో కూడా నువ్వు ఊహలో సజీవంగా ఉండొచ్చు అయ్యా. అట్లా మొదటి 2 పోయిమ్స్ అయ్యి. నేను మంది మనిషిని, మంది మనిషిని అంటే పల్లెటూళ్ళలో పుట్టి పెరిగాను. మా తాయితో నాట్లు వేసేటప్పుడు, కోతలు కోసేటప్పుడు కూలీలు వచ్చి ఉండేవాళ్ళు, గుంపులు గుంపులుగా వంట చేసుకునేవాళ్ళు, తినేవాళ్ళు, కథలు అద్భుతమైన కథలు చెప్తూ ఉండేవాళ్ళు. అందుకని మనకి సమూహపు జ్ఞానమే వ్యక్తి జ్ఞానం అని నా నమ్మకం. నీకు జ్ఞానం ఉంది ఏయ్యా, నీకు కొన్ని విషయాలు తెలుసుకుంటున్నావు. తెలుసుకోవటంలో నీ స్వానుభవం ఉంది, నీ జీవితం ఉంది, నీతో కలగలిసి ఉన్నటువంటి సమూహపు లక్షణం ఉంది. కళలన్నీ కూడా సమూహపు అనుభవాలే నా దృష్టిలో. నీ రామాయణ మహాభారతాలన్నీ కూడా సమూహపు లక్షణాలే. సమూహాన్ని నుంచి తీసుకున్నాయి ఆ జ్ఞానాన్ని వాళ్ళు పాత్రలుగా మలిసి మనకు అందించారు వాళ్ళు. అట్లా అందుకని మేము పొద్దురుపూట సాయంత్రం టీ దగ్గర కలుపుతాం. నాకు మనుషులు లేకపోతే నిద్రపట్టదు, మనుషులు కావాలి. పల్లెటూరిలో వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినాడు కాబట్టి ఎప్పుడు మనుషులతో తిరుగుతూ ఉన్నాం కాబట్టి నాట్లు వేసినా కోతలు కోసినా కుప్పలు వేసినా 10 మంది 15 మంది 20 మంది ఉండేవాళ్ళు కదా, పాటలు పాడుకునేవాళ్ళు కదా, కథలు చెప్పుకునేవాళ్ళు కదా. 40 మంది నాట్లు వేస్తా పాట ఎత్తుకుంటే అద్భుతంగా ఉండేది. ఆకాశం అంత పలికేది, మీకు తెలుసో లేదో. చూసారా అన్నాను, ఆకాశం అంత పలికిద్దా, కింద నాట ఎత్త పాట పాడితే పాట, అది కూడా ఓకే. చూడండి, సాయంత్రానికి 4 కలిస్తే గాని ఆ రోజు బతికినట్టుండదు.
చిన్న పోయం సాయంత్రానికి నలుగురు కలిస్తే గాని ఆ రోజు బతికినట్టుండదు. నట్లింటో పీట వేసి నలుగురికి బోవ పెడితే గాని అన్నం తిన్నట్టుండదు. కానీ కాఫీ అయినా నువ్వు ఒక్కడవే ఎట్లా తాగుతావు? కాఫీ అయినా నువ్వు ఒక్కడవే ఎట్లా తాగుతావు? పెళ్ళాము పిల్లలు ఆఖరికి చెవులు వేలాడేసుకుని నీ ఎదురుగ్గా పడుకున్న కుక్కైనా లేకుండా కాఫీ ఒక్కడవే ఎట్లా తాగుతావు? మంది లేకుండా ఏదైతే మాత్రం ఏం బాగుంటుంది? మనం ఫెస్టివల్స్ చేసుకుంటాం, ఏ పెళ్ళిళ్ళు చేస్తాం, ఎందుకు బాగుంటాయంటే బ్రహ్మాండంగా 10 మంది 20 మంది 30 40 100లో వస్తాం. అందుకని ఒక ఫెస్టివల్ ఒక పండగ సందర్భం వచ్చినట్టు ఉంటుంది అనమాట. నలుగురు కలిసినప్పుడు వచ్చే ఆనందం ఒక్కళ్ళు ఏముంటది? ఏకాకిగా ఉండటం వల్ల కరోనా వల్ల ఏమైపోయింది? శిథిలమైపోతున్నాం, లోన క్షీణించిపోతున్నాం. ఏకాకితనం వల్ల జరుగుతుంది, ఏకాకితనం పెరిగింది, శూన్యం పెరిగింది. అందుకని మంది లేకుండా ఏదైతే మాత్రం ఏం బాగుంటుంది? మొదటి నుంచి మనది మంది జ్ఞాపకమే, మంది జ్ఞానమే. మంది జ్ఞానమే తరతరాలుగా వ్యాపిస్తూ చరిత్ర అయింది, శాస్త్రమయ్యింది. అలలు అలలుగా, కళలు కళలుగా వ్యాపించి కళా సముద్రం అయ్యింది మనది. బస్సు స్టాండ్లో ఒంటరిగా ఒకడు కూచుంటే పక్కన కూచుని ఏంది మామా సంగతులంట. బోల్తాపడిన బండిని నాలుగు చేతులు కలిపి పైకెత్తి నిలబెడితే భూగోళం ఒక చుట్టు తిరిగినట్టు, విశ్వానికి కొత్త కాంతి అబ్బినట్టు. ఈ కలెక్టివ్ ఎక్స్పీరియన్స్ నుంచి వచ్చిన పోయం నాయన ఇది. ఎప్పుడు రాసింది ఇది? 2015లో రాసిన పోయం. దీంట్లో నేను నా పుస్తకాలు వచ్చినప్పుడు నా కింద డేట్లు కూడా ఎత్త, చాలా పోయమ్స్ ఉండే, దీంట్లో అన్ని చదవటం సాధ్యం కాదు. కొన్ని కొన్ని గుర్తు పెట్టాను, అప్పుడప్పుడు శాంపుల్ చదివి తెలిపిస్తాను మీకు, చూడండి. ఇప్పుడు ఈ కరోనా టైంలో మనకి ఏం అనుభవం అయిందంటే ఒంటరితనం, ఏకాకితనం. చూడండి, అది పర్సనల్ లైఫ్లో ఉండొచ్చు, కలెక్టివ్ లైఫ్లో ఉండొచ్చు, నీ చుట్టూ ఉండొచ్చు, నీ లోపల ఉండొచ్చు. నీ చుట్టూ ఉండదు, నీ లోపలికి వెళ్ళిద్ది, అక్కడి నుంచి వచ్చింది పద్యం, అంతే కదా? ఎవరికైనా అంతే కదా. కన్నీరు గడిగిన గది అని ఒక పోయం ఉంది. అవటానికి ఇది ఇల్లే, బహుశా ఏ ఇల్లు అయినా కావచ్చు. ఉండటానికి రెండు గదులు, రెండు శవపేటికలు. ఎందుకు గదిని శవపేటిక అన్నాడు కవి? మీరు ఊహించుకోండి. అవటానికి ఇది ఇల్లే, ఉండటానికి రెండు గదులు, రెండు శవపేటికలు. ఒక శవపేటికలో ఆమె, మరొక శవపేటికలో అతడు. సముద్రం మీద తేలియాడుతున్న గది పేటిక ఆమె. ఎడారి మీద ఒంటరిగా కదులుతున్న ఒంటె గది అతను. ఎవరి ప్రపంచం వాళ్ళది, ఎవరి ఏకాంత సంభాషణలు వారివి. గీతలు గీసుకున్నాక, గోడలు కట్టుకున్నాక గదులు కలుస్తాయా? దేని కల దానిదే, దేని దుఃఖం దానిదే, దేని వర్షం దానిదే, దేని ఈదర గాలులు, గాలి ఊయలలు, కుక్క ఏడుపులు దానివే. స్వప్నలోకాల్లో ఉన్న ఇంగిత జ్ఞానం చనిపోయాక అన్న, ఒంటరి నరమేధం జరుగుతున్నప్పుడన్నా నీళ్ళని నీళ్లు కలిసినట్టు కన్నీటితో కరిగిన గది మరో గదిలోకి ప్రవేశించేనా? బహుశా ఈ కరోనా కాలానికి బ్రహ్మాండంగా చనిపోయే పోయం. ఎప్పుడు రాసింది? ఎప్పుడు రాసిందో 15-16లో రాసింది. ఇది అన్వయింపు లక్షణం ఇందాక చెప్పుకుంటూ ఇప్పుడు అన్వయించుకోవచ్చు మనం. కాళ్ళు చేతులు చూపు లేని కన్నీరు కన్నీరుగానే మిగులుతుందా గది? కన్నీరు కూడా కాళ్ళు చేతులు ఉంటాయి. కన్నీరు కాళ్ళు చేతులు చూపు లేని కన్నీరు కన్నీరుగానే మిగులుతుందా? ఎప్పుడన్నా ఒక కీటకం ఈ పక్క నుంచి ఆ పక్కకి ఎగురుతుందా? కడు నేర్పరి అయిన బల్లి జారి కింద పడుతుంది. ఇళ్ళుంటాయి, గదులుంటాయి, కానులే కానీ మనుషులే శవాలయ్యి, శవాలయ్యి. బహుశా ఈ కోవిడ్లో జరిగింది అదే. అందరం ఇంటూ ఉన్నాం కానీ ఎవడు కాడే. ముఖ్యంగా ఈ టెక్నాలజీ పెరిగిన తర్వాత, ఈ సెల్ ఫోన్లు ఇవన్నీ వచ్చిన తర్వాత మనిషి ఏకాకయ్యాడు. నలుగురు ఉంటే ఎవడు గదిలో ఆడుకుంటున్నాడు, ఎవడు సెల్ వాడికి ఉంటుంది, కలిసి మాట్లాడుకోవడం లేదు, కలిసి ఫోన్ చేయటం లేదు. మా మనవడొకడు
మా అన్న మన కొడు మనవడు ఆడు కొంచెం చిన్న రౌడీలాగా తయారైతే వాళ్ళ నాన్న తీసుకొచ్చి నా దగ్గర వదిలాడండి. నేను వాడితో నా వాడికి ఏం లేదు నువ్వు నాతో ఉండాలిరా అని చెప్పా. నాతో ఒక నా రెండు మూడు నెలలు ఉన్నాడు. నేను మంచం పట్టుకుంటూ పక్కన పుట్టుకునేవాడు, నాతో పాటు ఉన్నాడు కాలేజీకి నాతో వచ్చేవాడు. వాడికి ఏమి లోపించిందంటే ఒక కలెక్టివ్ ఎక్స్పీరియన్స్ లోపించింది. చేయడానికి పని లేకుండా పోయింది. బోరు కొడుతుందని ఆత్మహత్య చేసుకునే స్థితిలో మనం ఉన్నాం కదా. అందుకని ఏం చేశాను వాడికి, వాడిని మా కాలేజీలో చేర్పించాను. అంటే నలుగురితో కలిపేటువంటి ఒక లింక్ ఏర్పాటు చేశాను. వాడికి అనుభవం అయింది. ఓహో మనకు తెలిసిన ప్రపంచం ద్వారకా హోటల్ తీసుకెళ్తే చేకూరు రామారావు దగ్గర నుంచి అందరూ వచ్చేవాళ్ళు కదా, అందరూ చేరేవాళ్ళు కదా. ఓహో తాత పెద్ద సర్కిల్లో చాలా పెద్దవాళ్ళు ఉండాలనేవాడు. అట్టా వాడికి మారాడు రెండు సంవత్సరం, ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు. ఏం చెప్తాం, అనుభవం స్వానుభవం ప్లస్ సమూహపు అనుభవంతో కలిసింది. దాన్నే మీరు ఏ కవిత్వం అనండి, అభ్యుదయ కవిత్వం అనండి, విప్లవ కవిత్వం అనండి, అందరి గురించి మాట్లాడేది ఒక కలెక్టివ్ ఎక్స్పీరియన్స్ రికార్డ్ చేసేది. అట్టనే నేను తెల్లారగట్ట 5 లేచి కాసేపు తిరిగి అలవాటు ఉంది నాకు. శీతాకాలం కూడా తిరుగుతా అట్లా మొదట్లో పోతే హైదరాబాద్లో వీధులన్నీ చాలా నిర్మానుష్యంగా ఉంటాయి. అప్పుడు నీకు ఎదురయ్యే కుక్కలే కదా, కుక్కలు ఉంటాయి గుంపులు గుంపులు కదా. అదిగా ఒక పద్యం ఏనండి, ఆ సందర్భంలో రాసిన పోయం వీధులే దీని పేరు. అంటే ఒక వస్తువుని ఎట్లా ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాడు కవి, వీధిని గురించే చెబుతాడా ఇంకేమైనా చెబుతాడా, ఆ సందర్భంగా ఉత్ప్రేక్షించి చాలా విషయాలు చెబుతాడేమో కదా. అందుకని వీధులు ఈ పద్యం అన్నాడు, తెలిసింది మీకు. కుక్కలు లేకపోతే బజార్లకే మందం, ఏ తెల్లారగట్టో బయటికొస్తే నిశ్శబ్ద నిశా వీధుల మీద నిన్ను పలకరించేవి అవే. కుక్కలు లేకపోతే బజార్లకే మందం, వాటిని బజారు కుక్కలంటాం. లోకం తెలియని మేలుజాతి అల్సేషన్ కుక్కలకేం తెలుసు. లోకం సంగతి మనుషుల సంగతి, వీధులే ఇళ్ళుగా బతుకుతున్న మనుషుల సంగతి, అల్సేషన్ కుక్కలకేం తెలుసు. ఇల్లన్నాక ఒక కుక్క ఉండాలి, ఒక పిల్లి ఉండాలి, కోడి ఉండాలి, కాకి ఉండాలి, పిచ్చుకుండాలి, పునికి పునికి కూస్తున్న ఒక గోవు ఉండాలి, అన్నింటికీ ఆశ్రమించే ఒక పూరిల్లు ఒక చెట్టు ఉండాలి. వీధో ఇల్లో జంతువులు లేక జన సందోహం లేక ఏం బతుకుతాయి. వీధో ఇల్లో బతకాలంటే జన సందోహం కావాలి. మురిగ్గుంటలో కప్పనడుగు, రాతిలోని కప్పనడుగు, మాటి మాటికి బొరే పైకి వచ్చి ఒక పద్యాన్ని విసిరేసిపోయే ఎండ్రకాయ నడుగు, చెట్ల మీద పాకుతున్న పసికిర పాము నడుగు, పొదల్లో కదులుతున్న కంచకోడి నడుగు, యముడు కాకి నడుగు, రెండు వాముల మధ్య మెత్తటి మట్టిలో దాక్కున్న తాబోయలు నడుగు. బతుకుంటే బతుకంటే ఏమిటని మట్టి డొంక మీద భారంగా వడ్ల తాగుతున్న రెండెడ్ల నడుగు. బరువంటే ఏమిటని బతుకు బరువంటే ఏమిటని, వేటిని పెంచుకోక ఏం పోగొట్టుకున్నాం, శూన్యానికి మారు పేరుగా మారుతున్న ఇంటికెందుకంత ఉబలాటం, అన్నింటినీ వదిలించుకుంటూ ఏం నిలబెట్టుకున్నావు. కాళ్లకు బురదుండాలి, కళ్ళ వెంట వెచ్చని నీరు రావాలి, పోయినాక ఎవడేడిస్తే మాత్రమేమిటి, ఉన్నాక నువ్వు బతికున్నాక నీ చుట్టూ చెట్టు చేమ పిల్లలు జల్లలు మంది మార్బలం రాళ్ళు రప్పలు కోళ్ళు కుక్కలు సమస్తం ఒక కోలాహలం, ఒక సంరంభం, ఒక జాతర, ఒక తిరునాళ్ళ. దేవతలు అందరూ నీ చుట్టూ చుట్టుకొని తిరగాలి, దానవులు దేవతలు అందరూ నీ చుట్టూ చుట్టుకొని తిరగాలి. తిరువనంతపురంలో తిరుగాడుతున్న కుక్కనడుగు, తిరువనంతపురంలో తిరుగాడుతున్న కుక్కనడుగు, హైదరాబాదు పాత బస్తీలో చక్కర్లు కొడుతున్న కుక్కనడుగు, వీధులెలా విశ్వవిద్యాలయాలయో అయ్యాయో, వీధులెలా విశ్వవిద్యాలయాలయో, వీధి మనిషి విశ్వనరుడు ఎట్లా అయ్యాడో. చార్మినార్ తిరుగుతున్న కుక్కనడుగు, తిరువనంతపురంలో తిరుగుతున్న కుక్కనడుగు. ఒక తెల్లారగట్ట అనుభవాన్ని పోయం చేశాను. ఒక 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 అనుభవాన్ని ఎట్లా పరివర్తన చేయాలి, ఎట్లా పోయం చేయాలి. ఇతరుల కవులు నాకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న గొప్ప కవుల నుంచి నేను ఏమి నేర్చుకున్నానంటే, ఒక వస్తువును ఎట్లా కవిత్వం చేయాలి, దానికి తగిన భాషను ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ నా అనుభవం నుంచి వచ్చినాయే కదా. నీ పరిసరాలు, నీ భౌగోళిక స్వరూపం, ఇవన్నీ అక్కడి నుంచి వస్తాయి. నీ కవిత్వం, నీ భాష కూడా అక్కడి నుంచి వచ్చింది.
నా పరిసర కంటే నా భాగం మా ఊరు నా పరిసర ప్రాంతాలు నరువాలు లేకుండా పద్యం రాదు. పద్యంలో వచ్చే ప్రతీకలు కానీ లేకపోతే బింబాలు కానీ ప్రతిబింబాలు కానీ లేకపోతే ఉపమానాలు కానీ అయినా ఎక్కడి నుంచి నా చుట్టూ వాతావరణం నా భౌగోళిక స్వరూపం నుంచి నా పరిసర ప్రాంతాల నుంచి వస్తాయి. విధులే ఇళ్ళుగా అర్థం చూశారు కదా. అట్లా మనం ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతాం. కొత్త భాష వచ్చింది, కొత్త వస్తువుకి కొత్త భాష కావాలని చెప్పేది ఇందాక మీకు. ఇంకొక పద్యం వినండి, ఇది 2015లో రాసింది. రెక్కల పక్షులన్నీ ఒక చోట గుమిగూడి ఒక మహానగరాన్ని మోసుకెళ్తాయి. ఇది కొంచెం డిఫికల్ట్ కాదు కానీ ఊహలోంచి పుట్టిపోయి. ఒకప్పుడు ఒక వాక్యం వచ్చింది ముందు, ఆ వాక్యం నుంచి పద్యం వచ్చింది నాకు. ఒక మాట వచ్చింది, ఆ మాట నుంచి పద్యం వచ్చింది. ఒక పద్యం గుర్తుంది నాకు, పద్యం శాంతం గుర్తు లేదు కానీ. మధ్యధరా సముద్రం దగ్గర ప్రేమించుకుందామా అని ఒక వాక్యం వచ్చింది అయ్యా. ప్రేమించుకుంటాను మధ్య దానికి నెక్స్ట్ వాక్యం రావాలి కదా. ఏదో పడుకొని అట్ట కళ్ళు మూసుకుంటే వచ్చింది మధ్యధరా. ఎప్పుడు చదువుకున్నప్పుడు మధ్యధరా సముద్రం అనే మాట ఇక్కడ నిక్షిప్తమైందో తెలియదు కానీ మధ్యధరా సముద్రం దగ్గర ప్రేమించుకుందామా అని వాక్యం మొదలైన రెండో వాక్యం కావాలా. రెండో వాక్యానికి ప్రేమించుకుంటానికి మధ్యధరా సముద్రం కావాలా. రెండు వాముల మధ్య చీకటి పక్క చాలదా, లోతై ఎండాకాలం లోతైన పరకాలం చాలదా. అక్కడెక్కడి నుంచి తెచ్చుకున్నాను ఈ సైన్ని కూడా, నా చిన్నప్పుడు మా ఊర్లో ఉన్నటువంటి రహస్య ప్రదేశాలు అక్కడ ప్రేమికులు కలిసేటువంటి ప్రదేశాలని తెచ్చుకున్నాను. రెండు వాములు పెద్ద వాములు పక్క పక్కనైతే రెండు మధ్య చీకటి ఉంటుంది అక్కడ కలిసేవాళ్ళు వాళ్ళు, లేదా లోత ఎండాకాలం లోతైన కాలం గొంత చాలా లోతుగా ఉండదు అక్కడ కలిసేవాళ్ళు. పల్లెటూళ్ళలో పూర్వ రోజుల్లో ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు, నేను 70-80 కేంద్ర సంగతి మాట్లాడుతున్నాను. అట్ట రహస్య సంకేతాలు కలిసేవాళ్ళు అక్కడ కలిసేవాళ్ళు, లేదు పొలాల్లో కలిసేవాళ్ళు. అక్కడ ప్రేమించుకుంటానికి మధ్యధరా సముద్రం కావాలరా, నీ చుట్టూ ఉంది కదరా అని చెప్పుకుంటూ వచ్చాను. మొత్తం నీ చుట్టూ ఉండయి ప్రేమించుకుంటానికి. రెండు వాముల మధ్య చీకటి పక్క జాలదా, పక్క జాలు పక్కనకుండా చీకటి పక్క జాలదా అన్నాను. ఇట్లా వచ్చి నీ పోయింది. కాబట్టి ఒక్కొక్కప్పుడు ఒక మాట, ఒక ఇమేజ్, ఒక పదం నిన్ను ప్రొవోక్ చేయొచ్చు. ఇది చూడండి, రెక్కల పక్షులన్నీ ఒక చోట గుమిగూడి ఒక మహానగరాన్ని మోసుకెళ్తాయి. ఎవడి మానసిక స్థితి ఎట్లా ఉంటుంది? హైదరాబాద్లో ఈ పద్యం రాసినప్పుడు శివారెడ్డి మానసిక స్థితి ఎట్లా ఉంది? హైదరాబాద్ చుట్టూ దిల్షుక్ నగర్లో ఉంటున్నాడు వాడు, చుట్టూ హైదరాబాద్ నగరం ఉంది, హైదరాబాద్ హుసేన్ సాగర్ ఉంది, బెంచీలు ఉన్నాయి, ఉత్సవ సాగర్లు ఆత్మహత్య చేసుకునేవాడు. టోటల్గా శివారెడ్డి ఆ రూమ్లో కూర్చున్నా కూడా మహానగరం మొత్తం వాడి మనసులో ఉంటుంది, ఎవడితో మనసులో ఏమైనా సరే ఉంటుంది. సో రెండు రెక్కల పక్షులన్నీ ఒక చోట గుమిగూడి మహానగరాన్ని మూసుకెళ్తాయి. రెక్కల్లేని పక్షులన్నీ భూమిని తవ్వుతాయి, రెక్కల్లేని పక్షులన్నీ భూమిని తవ్వుతాయి. బీజపు మూలస్థానాన్ని కనుగొనటానికి ఆకాశాన్ని భూమి కేంద్రంతో ముడివేయటానికి ప్రయత్నిస్తాయి. రెక్కలున్న పక్షులు రెక్కలేని పక్షులు కూడా ఆకాశాన్ని భూమితో ముడివేయటానికి ప్రయత్నిస్తాయి. సార్థక దేహులైన మనం ఈ దేహం ఉంది, సార్థక దేహం కావాలి. సార్థక దేహులైన మనం రెండేళ్ల మధ్యన వెలిసిన గోడను, ఇంట్లో లేచిన గోడను కోల్తలేక సతమతమవుతూ ఉంటాం. చూడండి, రెండిళ్ల మధ్య లేచిన గోడలు, ఇంట్లో గోడలు ఉండయి, వాటిని స్కూల్చలేక సతమతం అవుతూ ఉంటాం. ప్రతి వ్యక్తి ఒక ద్విజుడే అని అంటారు. అనేకానేక ప్రేమ విపత్తుల మధ్య ఇరుక్కొని చస్తూ పుడుస్తూ ఉంటామా? ప్రతి పాదపు సముద్రంలో ఎన్ని అలలు పుట్టిగిడుతుంటాయి. రేపు అనేది ఒక సువర్ణ భస్మరాశి, దాని కాంతులలా వర్తమానంలోకి ఇరుకైన మనుషుల సందులలోకి అమూర్తంగాను అంతుబట్టకుండాను ప్రసరిస్తాయి. ఆ భస్మరాశి సువర్ణ భస్మరాశి. ప్రస్థానములో ఎదురైన గడ్డబేరుండ పక్షుల్ని లోపరాత హృదయ కుహరంలో మాటువేసిన రాకుమారుడు సహరిస్తాడు. ఇప్పుడు హుసేన్ సాగర్ సిమెంట్ బెంచి మీద కూర్చున్న ప్రతి ఒక్కడూ రెక్కలల్లార్చి ఎగరటానికి సిద్ధమవుతాడు. ఎక్కడ పోయి మొదలు పెట్టాను, ఎక్కడికి లాక్కూర్చాను చూడండి. పెద్దాన్ని వ్యాఖ్యానిస్తే బాగోదు. కవులు ఉన్నారు మీరు, కవిత్వం చదివేవాళ్ళు, కవిత్వం చదివి రాసిన వాళ్ళు కాకపోయినా కూడా
ఈ పద్యం మీకు అవసరమైంది వినండి. వస్తువు ఉంటుంది, ఎక్కడ ఎత్తుకోవాలి? ప్రతి ఒక్కడికే సమస్య ఉంది. ఎక్కడ ఓపెనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అన్నాడు. ఫిలింకి కానీ లేకపోతే నవలకు కానీ లేకపోతే కథకు కానీ కవిత్వానికి కానీ ఓపెనింగ్, ఓపెన్ అయిపోతే వెళ్ళిపోతా ఉంటుంది అంతకి. అది చూడండి, ఒక వస్తువు మీద పద్యం. ఒక వస్తువు చుట్టూ తిరుగు, చిన్న అడ్వైజ్ అనుకోండి కొత్త కవులకి, ఒక వస్తువు చుట్టూ తిరుగు, దాన్ని ఎక్కడ పగలగొట్టి లోనికి ప్రవేశించాలో తెలుసుకో. కొత్త కుండను వేలితో కొట్టి మోగించు చూసినట్టు, కొత్త కుండను కొనేటప్పుడు కొడత కొట్టేదు, కొత్త కుండను వేలితో కొట్టి మోగించు చూసినట్లు వస్తువు మీద కొట్టి దాని ధ్వనిని బట్టి దాని గుండె తెలుసుకో. చుట్టూ చాలా ఉన్నాయి, ఏది నీకు అవసరమో దాన్ని ఏరుకో. కౌలికే ఎందర కొడిది. చుట్టూ చాలా ఉన్నాయి, ఏది నీకు అవసరమో దాన్ని ఏరుకో. చూపు ఉంది కదా చెక్కి చూడు, ఉలిలాగా చూపు, ఉలి లాంటిది చూపు ఉంది కదా చెక్కి చూడు. ఒక్కొక్క ముక్క రాలుతుంటే అసలు ఆత్మ బయటపడుతుంది. శిల్పం తయారు చేయాలంటే పెద్ద రాయిని తొలియాలి కదా, తొలసాలి కదా, అట్లా ఒక్కొక్క మొక్క పోతా ఉంటే అసలు స్వరూపం లక్ష్మీదేవో లేకపోతే ఆంజనేయుడు బయటకు వస్తాడు. ఒక్కొక్క మొక్క రాలుతుంటే అసలు ఆత్మ బయటపడుతుంది, కనపడని రూపం కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతుంది. సశీరంగా సశరీరంగా అందులో ప్రవేశించి పద్య శరీరంతో బయటికి రా. వస్తువులో జరబడాలి నువ్వు, వస్తువు చుట్టూ తిరిగితే కాదు. గొప్ప పద్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే కవి వస్తువులోకి పోయి దాని అక్కడి నుంచి బద్దలు కొట్టుకురావాలన్నమాట. శిల్పి ఆ రాతిలో దాగిన శిల్పాన్ని బయటికి లాగినట్టుగా సశరీరంగా అందులో ప్రవేశించి పద్య శరీరంతో బయటికి రా. అది ఒక పద్యం అయినా, ఇంకొక పద్యం అయ్యా. నేను పల్లెటూరు నుంచి వచ్చినాడు కాబట్టి నాకు ప్రకృతితో లింక్ ఉంది. నిరుడ చదివిన తర్వాత కూడా ఇది తప్పేం కాదు. ప్రకృతిని మీద పద్యం రాయొచ్చు, ప్రేమ మీద పద్యం రాయొచ్చు, పిల్లల మీద రాయొచ్చు, పిట్టల మీద రాయొచ్చు. అస్పృశ్యమైంది ఏమీ లేదయా కవిత్వానికి. మరి ఎవరు అయ్యి ఎటువంటి కవి నువ్వు అంటే నీ యాంగిల్, నీ పర్స్పెక్టివ్ చెప్పింది వాట్ కైండ్ ఆఫ్ పోయిట్ యు ఆర్. విప్లవ కవ్యా, తిరుగుబట్టు కవ్యా, ఇంకోట అనేది నీకు నీ వస్తు టోటల్ పోయిట్రీ. ఒక 20 వాల్యూమ్స్ వేసాను నేను. శివరెడ్డి ఏమిటనేది ఒక పద్యాన్ని గురించి చెప్పచ్చు కూడా, మెతుకు పట్టుకున్నట్టుగా లేదు, మొత్తం టోటల్ గా చూసుకోవడం చెప్పచ్చు మనం. అందుకని అమ్మా మ్యూట్ చేసుకోవాలండి. ఇంద్రగండి నందిని గారు సార్ అమ్మా ఏనండి, మ్యూట్ చేసుకో, మ్యూట్ అడ్ చేసుకొని మీరు ఏనండి, నేను మాట్లాడుతున్నాను. ఈ కొత్త లుక్, ఐ హావ్ ఎ న్యూ లుక్ విత్, చూశారు కదా తలకాయ, నా తలకాయ చూశారు, జుట్టు అంత వెనక పోయింది, తెల్లబడిపోయింది, కొత్తగా మేసాలు వచ్చినాయి కొమ్ముల్లాగా, గొర్రెపెట్టు గొర్రెపోటేలు కొమ్ముల్లాగా. ఏమయ్యా అదే ఊహ అంటే? మేసాలను గొర్రెపెట్టిన కొమ్ములతో పోలుతాడు ఎవడన్నా? ఏమయ్యా సడన్ గా వచ్చింది ఇప్పుడు? మేసాలు ఎట్లున్నాయి? గొర్రెపోటేలు కొమ్ముల్లాగా ఉన్నాయి అన్నాను. అంతే, ఊహ లేని వాడిని గురిదీయాలని చెప్పినప్పుడు చూడండి. ఇప్పుడు చూడండి, వర్షములో వచ్చాక నేను అనుకుంటాను నా దృష్టిలో ఇది మంచి పోయము ఏనండి. వర్షములో వచ్చాక ఏం జరుగుతుంది? ఏమయ్యా వర్షములో వచ్చాక పడవల్లా తేలే మనుషులు దొరుకుతారు. ఈ పోయం నిర్మాణంలో ఊహ చాలా ఇంపార్టెంట్. నా చుట్టూ ఉన్నటువంటి సమస్త ప్రపంచం నుంచి ఏరుకున్న ఉపమానాలు కానీ అవన్నీ కానీ, వర్షములో వచ్చాక పడవల్లా తేలే మనుషులు దొరుకుతారు. వాళ్ళు ఆధారంగా నదులు దాటచ్చు, సముద్రాలు ఈదవచ్చు, ఒడ్డు నడిచే మనుషుల్ని చూడవచ్చు, పచ్చికలో ఆడుకునే పిల్లలతో కలిసిపోవచ్చు, తలూపుతున్న చెట్లని, చెట్ల తలల మీద తేలిపోతున్న పక్షుల్ని చూడవచ్చు. వర్షములో తడిసి వచ్చిన మనుషుల్ని కలిసి కలవటం ఈలోకి నీవు ప్రవేశించినట్టు. ఒక సారాంశం, వర్షములో తడిసి వచ్చిన మనుషుల్ని కలవటం నీలోకి నీవు ప్రవేశించినట్టు. వర్షం అమృతులా పరిచేస్తుంది, ఆమ్రములా శుద్ధి చేస్తుంది, వర్షములో తడిసి వచ్చాక మరో జన్మ ఎత్తినట్టు. ఒళ్ళంతా మొలకలు మొలుస్తాయి, కళ్ళు సరస్సులవుతాయి, నిన్ను మోసుకెళ్ళి నదీ ప్రవాహాలవుతాయి. వర్షములో తడిసి వచ్చాక ఊరి వాసనేదే నిన్ను చుట్టుకుంటుంది. వర్షములో తడిసి వచ్చాక ఊరి వాసనేదో నిన్ను చుట్టుకుంటుంది. పాడిగేద నీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంది,
తడిసిన మట్టి డొంకలన్నీ చేల దోమలన్నీ నీలోకి జ్వరబడతాయి. తడిసి ముద్దయిన పిట్ట, తడిసి ముద్దయిన పిట్ట ఏదో నీ గుండెల్లో రెక్క విదురుస్తుంది. వర్షం ఏకకాలంలో స్త్రీ పురుషులవుతుంది, అది బ్యూటీ. వర్షాన్ని రెండు రకాలుగా ఊహించటం. వర్షం ఏకకాలంలో స్త్రీ పురుషులవుతుంది, వేల వేల బాహువులతో నిన్ను హత్తుకుంటుంది. వర్షములో తడిసొచ్చిన మనుషులకు లింగభేదం లేదు. వర్షపు భాషే వాళ్ల భాష, వర్షపు పాటే వాళ్ల పాట. వర్షపు వ్యాకరణం తెలియని వాడు, వర్షపు వ్యాకరణం తెలిసిన వాడు ధారల వాక్య నిర్మాణానికి పూనుకుంటాడు. వర్షం వ్యాకరణం తెలిసిన వాడు, వర్షపు వ్యాకరణం తెలిసిన వాడు ధారపు వాక్య నిర్మాణం పూనుకుంటాడు. ఆడో మగో చెట్టో పులుగో, రాయో రప్పో చెట్టో చేమో, అన్నింటినీ ఒక్కొక్క అక్షరంలా కూర్చుకుంటూ పోతాడు. గండి తీసినప్పుడు చేలోకి నీళ్లు దొరబడ్డట్టు నీలోకి దొరబడతాడు. నువ్వు అదృశ్యమై ఆకాశం నుండి చిలుకులు తాళ్ల వెంట జారుతుంటావు. బహుశా పల్లెటూరులో వర్షంతో మమేకం అయితే తప్ప, ఇన్వాల్వ్ అయితే తప్ప నీకు తీరే అర్థం కాదు. కొంచెం మళ్ళీ ఒకసారి చదివేవుడికైనా ఎంత బాగా అన్నాడ్రా అని అనుకుంటారు మీరు. నువ్వు అదృశ్యమై ఆకాశం నుండి చినుకుల తాళ్ల వెంట జారుతుంటావు. వర్షంలో తడవటం ఒక అనుభవం, ఒక వేదన, ఒక విచారధార, వినూత్న లిప్పి కనుగొనటం, ఒక దుఃఖపు కలవరింత, ఒక దుఃఖపు ఫలశ్రుతి. ఏం మిగులుతుంది? ఏం మిగలదు. నీళ్లు మిగులుతాయి, అయిపోయిన తర్వాత ఏం మిగిలితే? ఏం మిగలదు. నీళ్లు మిగులుతాయి, నీళ్ల పేజీలు తిప్పుతున్న చేయి మిగులుతుంది. ఒక ఆవిడ మెల్లగా, ఈ జరిగింది లాస్ట్ వాక్యం, ఒక ఆవిడ మెల్లగా పూల కుండీని వర్షంలోకి నెడుతుంది. వర్షంలో వచ్చాక పడవల్లా తేలే మనుషులు దొరుకుతారు. ఉందనుకో, వచ్చిన కవిత్వం ఒక లక్షణం ఏంటంటే చదివేటప్పుడు వింటారు బాగానే ఉంది, కానీ ఒకసారి కనుక మనం అందుకోలేదనుకోండి మళ్ళీ ఒకసారి పోయి చదువుకుంటాం దాంట్లో. వచ్చిన మనకు లిఖిత సాహిత్యం ఒక లక్షణం, అది చెవికి పాట వింటాం, బ్రహ్మాండం వింటాం, ఆనందిస్తాం, నాటకం చూస్తాం, కళతో బాగానే ఉంటుంది. ఒక్కొక్క రకరకాల సందర్భాల్లో వచ్చిన పోయమ్స్ ఉన్నాయి అయ్యా దీంట్లో, చాలా పోయమ్స్ ఉన్నాయి. కానీ కళ్ళు మూసుకు కూర్చున్నాను అనుకో, రకరకాల దృశ్యాలు కనపడతాయి నాకు, మీకు మీకైనా కనపడతాయి. ఈ దృశ్య పరంపర నీకు ఎట్లా కనపడింది అంటే నీ అనుభవం నుంచి, నీ పరిసరాల నుంచి. ఇక్కడ పని జరుగుతుందని తెలియదా నీకు? తెలీదు. 50 రూపాయలు కావాలి. మర్యాద. సరే, శనగలు పిండి కావాలి, 50 రూపాయలు కావాలి. మనోడు సారీ ఇస్తాను దీపక్, మళ్ళా మెల్లిగా మెల్లిగై. దృశ్య పరంపర కళ్ళ ముందు కనపడింది. నువ్వు కళ్ళు మూసుకున్న తర్వాత నీ కళ్ళ ముందు అనేక దృశ్యాలు రావచ్చు. ఎప్పుడో చిన్నప్పుడు జరిగింది నీ కళ్ళ ముందు రావచ్చు. నువ్వు ఎప్పుడు చూడంది ఊహించవచ్చు. రాకెట్లో సముద్రం చంద్రమండలానికి పోయినట్టు ఊహించవచ్చు. దీనికి పోయంలో గుదించటం కూడా కష్టం అవుతుంది. ఒక్కోసారి ఒక దృశ్యం కూడా నిన్ను పోయం చేయించవచ్చు, ఒక మాట నిన్ను ప్రేరేపించవచ్చు, కవిత్వం రాయటంటే ఒక వాక్యం ప్రేరేపించవచ్చు, ఒక ఊహ నిన్ను కదిలించవచ్చు. మనిషి ఊహల సమస్తం అయ్యా. ఊహలు లేకపోతే మనిషి లేడు. మన ఊహ, మన ఎదుగుదల, మన అభివృద్ధి అంతా కూడా ఊహ మీద బేస్ అయి ఉంటుంది. ఒక పోయం ఎందుకు ఒక ఊహ మీద వచ్చింది? నదీ తీరాల వెంట అనే ఒక పద్యం ఉంది, వినండి. ఇది కూడా ఊహ నుంచి మొదలైంది. నదీ తీరాల వెంట నడుస్తుంటాడు. మన జాగరూకత ఎక్కడ మొదలైంది? నదీ తీరాల దగ్గరే కదా. ఆవులను కాసుకున్నప్పుడు, మందల పశు సంరక్షణ చేస్తున్నప్పుడు మనకు నదులు కావాల్సి వచ్చింది. నాగరికత నదుల మొదట్లోనే మొదలైంది కదా, నదులతోనే మొదలైంది కదా. బహుశా ఏదో అవి కూడా ఈ సంస్థలో ఉండుంటాయి. అక్కడ మొదలైంది పోయం. నదీ తీరాల వెంట నడుస్తుంటాడు ఒకడు. అటు శివారెడ్డి కావచ్చు, నువ్వు కావచ్చు, ఎవడైనా కావచ్చు. దొరికిన ఎముకల్ని
ఆవుల అడుగుల్ని రక్తం గడ్డి కట్టిన రాళ్ళని ఏరుకుంటాడు. వాడేం చేస్తాడు? దొరికిన ఎముకల్ని పాదానికి పోతను. అడుగులు ఆవుల అడుగుల్ని రక్తం గడ్డి కట్టిన రాళ్ళని ఏరుకుంటాడు. మన చరిత్రని మన సంస్కృతిని చెప్తానికి వీటంటితో తిరిగి చరిత్రను నిర్మించాలని అతని తపన. వీటంటితో తిరిగి చరిత్ర నిర్మించాలని అతని తపన. వర్తమానములో దాన్ని ప్రతిష్ఠించాలని సంస్కృతుల సమ్మేళనాన్ని దాడుల దండయాత్రల్ని పునర్విశ్లేషించి లిఖించి వర్తమానానికి తేజోవంతం చేయాలని. వర్తమానపు గతస్మృతిని గుర్తుపెట్టుకోండి, గతస్మృతి వర్తమానంలో ఉంది. వర్తమానపు గతస్మృతిని తిరిగి తిరిగి నిర్మించాలని, స్మరించాలని. నదీ తీరాల ఇసుక పర్రల ఏనుగుల సింహాల వీరులు నడిచిన జాడల కన్నా రాక్షసులు నడిచిన జాడలే ఎక్కువ. నదీ తీరాల కంటే జాడలు ఏముండయి, రాక్షసులు నడిచిన జాడలు ఎక్కువ ఉన్నాయి వీటన్నిటికంటే అన్నాడు. ఏమి ఈ శతాబ్దంలో చిటికలో అంతా మేటతో జరిగిపోతున్న సమయంలో వర్తమానానికి వచ్చాం. ఈ శతాబ్దంలో చిటికలో అంతా మేటతో జరిగిపోతున్న సమయంలో చరిత్ర చేత సాక్ష్యం ఇప్పించాలని అతని కళ. అతనికి ఎందుకు అనిపించిందో చరిత్ర చేత సాక్ష్యం ఇప్పించాలని అతనికి ఎందుకు అనిపించిందో. సాగరాలు కదలవని అతనికి తెలుసు, నదులు మాత్రమే ప్రవహిస్తాయని. నదులు మాత్రమే ప్రవహిస్తాయని జీవన పారమార్థికత ఏదో నదులే లిఖిస్తాయని అతని వాదన. ఎక్కడ ఎక్కడ కారు పెట్టినా కన్నీళ్లు రక్తం చీము ఉబుకుతున్నది. ఈ సందర్భంలో అతన్నెవరు పట్టించుకుంటారు? నగర నరాల్లో నదులు ఒంటి నిండా రోడ్లు, అడవులు కూలుతున్నాయి. ఆదిమ మానవుని అవశేషాలు పదిలపరుస్తున్న అతను పగటికి రాత్రికి తేడా లేని ఒక సమయపు కాగితం మీద పురాణాలు ఉడికిద్దామని సంచార జీవన గడుపుతున్న అతను గళ్ళు గుహలు గుళ్ళు గుహలు గుండా ఎండిన చేల గుండా తిరుగుతూ చెల్ల పెంకులు ఇరుక్కుంటూ చరిత్రకర్థం చెప్పాలని. కొంచెం డిఫికల్ట్ పోయి. చేతులు లేని వర్తమానానికి చేతులు, కళ్ళు లేని వర్తమానానికి కళ్ళు, గుండె లేని వర్తమానానికి గుండె ఇవ్వాలని ఒక సంచార యజ్ఞం చేస్తూ అతను. ఆ లాస్ట్ వాక్యాలు ఇంపార్టెంట్ అయ్యా. టైం ఎంతుందమ్మా ఇంకా? ఇంకొక అరగంట సేపు. 6:15 ఉంది. 6:30 దాకా. సరే సరే. ఇప్పుడు చాలా పోయిమ్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకున్నా అన్ని చదవటానికి సాధ్యం కాదు. కొన్ని చదువుతాను. చిన్న చిన్న వస్తువుల మీద కూడా కవిత్వం రాయొచ్చు. గ్రీక్ పోయిట్ ఉన్నాడు ఒకడు, యానిస్ రిట్సాస్ అని. చిన్న చిన్న విషయాల వస్తువులు వెనకమాన దాక్కుంటా అన్నాడు. చిన్న చిన్న వస్తువులు వెనకమాన దాక్కుంటాను, స్మాల్ థింగ్స్ ఐ హైడ్ బిహైండ్ దెమ్ అన్నాడు. మీరు వాటిని ముట్టుకున్నప్పుడు నన్ను ముట్టుకుంటారన్నాడు. అద్భుతమైన ఊహ కదా, చూడండి. అట్లానే బోరింగ్ కొట్టే పిల్ల, ఆమె బట్టల్ని నీటిలో ఉంచి బయటికి తీసి నలుస్తుంది. మాకు కనపడే సన్నివేశం అన్నమాట. గవర్నమెంట్ బోరింగ్ దగ్గర బట్టలు కుత్తుకుంటారు కదా, ఇంటి దగ్గర లేనాళ్ళు. బోరింగ్ కొట్టే పిల్ల హెడ్డింగ్, ఆమె బట్టల్ని నీటిలో ముంచి బయటికి తీసి నలుస్తుంది. అవసరమైతే కాళ్లతో తొక్కుతుంది. ఎంత ఏకాగ్రత! పల్లెటూళ్ళలో ప్రవహించే కాలవ నీటిలో బట్టల్ని ముంచి బండకేసి బాదుతారు. ఇది హైదరాబాద్ సంగతి. బోరింగ్ పల్లెటూళ్ళలో ప్రవహించే కాలవ నీటిలో బట్టల్ని ముంచి బండకేసి బాదుతారు. ఇష్యూ ఇష్యూ అంటూ నాలుగుతుకుతులు ఉతికిరి ఉతుకుతారు. ముళ్ళ పెదల మీద ఆరేస్తారు. సూర్యుడొచ్చి వెళ్ళకిలా పడుకొని బట్టల తడిగాదు, చేతుల స్పర్శ ఏదో అనుభవిస్తాడు.
అవి చమత్కారం లేదు. ఆరేసిన బట్టల మీద సూర్యుడు వచ్చి పడుకున్నాడంట. ఎండ పడుతున్న చెవటం ఈజీయే కదా, పడుకున్నాడు అనుభవిస్తాడు. అయస్కాంతాలు ఎక్కడున్నాయి? కళ్ళల్లోనా, చేతుల్లోనా, చెట్లలోనా? అయస్కాంతాలు ఎక్కడున్నాయి? కళ్ళల్లోనా, చేతుల్లోనా, చెట్లలోనా? చెట్ల మీద ఆరుతున్న గుడ్డల్లోనా, చుట్టూపరుచుకున్న శ్రమలోనా? అది ఇంపార్టెంట్. చుట్టూపరుచుకున్న శ్రమలోనా? కాలవ నడుస్తుంది సముద్రం కేసి, కాలవ నడుస్తుంది సముద్రం కేసి, చాల కేసి, బోరింగ్ కొట్టే పిల్ల భూమి గుండెల్ని తోడుతుంది. బోరింగ్ కొట్టే పిల్ల భూమి గుండెల్ని తోడుతుంది. అది ఒకటి వచ్చేస్తున్నాం. ఇంకొకటి ఏంటండి, రైతు ఆత్మహత్యల మీద చాలా మంది కవిత్వం రాశారు. నేను పల్లెటూరాన్ని, మధ్యతరగతి రైతు రైతు కూలీ కావటం ఇప్పుడు జరిగిందన్నాడు మా నాన్న. రైతులు అనాథలవటం గతంలో రైతులు ఎప్పుడు ఆత్మహత్య చేసుకుని మీరు విన్నారా? మీ తాత ముత్తాతలు ఉన్న అడగండి. లేదు, ఇప్పుడే జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? విత్తనాలు ఎప్పుడైతే వాళ్ళ చేతుల్లోంచి పోయినాయో అప్పుడు వాడు నిరాశ్రయుడయ్యాడు. పూర్వం మినువులు కానీ ఒడ్లు కానీ విత్తనాలు ఒడ్లని కట్టలు కట్టేవాడు, మూటలు పెట్టేవాడు, తొలకడు వచ్చినప్పుడు కోసేవాళ్ళు. ఇప్పుడు విత్తనాలు ఒడ్లు కావాలంటే నువ్వు మార్కెట్కి పోతున్నావు కదా. ఎప్పుడైతే విత్తనాలు ఒడ్లు నీ చేతుల్లో లేకుండా పోయినాయో, విత్తనాలు నీ చేతుల్లో లేకుండా పోయినాయో, రైతు అనాథ అయ్యాడు. ఇంకోటి మీద ఆధారపడటం అది. అటువంటప్పుడు ఆత్మహత్యలు జరుగుతాయి కదా. ఆత్మహత్యల నేపథ్యం నుంచి ఒక చిన్న పద్యం రాశాను, రైతు దాని పేరు. ఈ కాలవ దాటి ఆ కాలవ దాటి చెరు దగ్గరకు చేరుకున్నాడు. ఈ కాలవ దాటి ఆ కాలవ దాటి చెరు దగ్గరకు చేరుకున్నాడు. నారుమడిలో నారు ఎవరూ పీకినట్టు లేదు. నారుమడిలో నారు ఎవరూ పీకినట్టు లేదు. దమ్ము చేసిన చేను దమ్ము చేసినట్టే ఉంది. గనేల మీద తాడి చెట్లు అవిసె చెట్లు అలాగనే గాలికి కొద్దిగా జుట్టు చెదిరి. నాట్లేసే కూలీలేమైపోయారు, నాట్లేసే కూలీలేమైపోయారు. నాకంటే ముందు బయలుదేరిన రైతు ఏమైపోయాడు? చరిత్రలో ఎప్పుడు ఇట్టా జరగలేదు. చేనుకు ఆలింగనం చేసుకున్న రైతు ఎక్కడ? చేనును ఆలింగనం చేసుకున్న రైతు ఎక్కడ? చెట్ల మీద కాకేదో మాట్లాడుతుంది, చేలో పురుగులేరుకుండా కొంగేదో చెబుతుంది. నే చూస్తుండగానే చేలోంచి ఒక సమాధి పొడుచుకొచ్చింది. అది రైతు. ఇది ఉపయం. అంటే రకరకాలుగా మీరు ఉత్ప్రేక్షించి చెప్పచ్చు కవిత్వాన్ని గురించి, అనుభవం నుంచి మాట్లాడాలి. ఇంకోటేనండి, నేనొక చిన్న పక్షిని ఊహిస్తున్నా. దీని పేరు నేనొక చిన్న పక్షిని. చిన్నపిల్లాడి మీద రాసిన పోయింది. నేనొక చిన్న పక్షిని ఊహిస్తున్నా, సర్వాన్ని వీక్షించే పక్షిని, చిన్న చేతుల్లాంటి రెక్కలతో సర్వాన్ని స్పృశించే, సర్వాన్ని మహామార్ధవంగా మార్చివేసే ఒక సుందరమైన పక్షిని వీక్షిస్తున్నా. ఎన్ని అలికలతో రంగులతో ఈ భూమిని నేయగలదు, ఎన్ని అలికలతో రంగులతో ఈ భూమిని నేయగలదు. ఆకాశాన్ని, మేఘాల్ని, భూమిని, పచ్చిక బయళ్లను సుతారంగా పొదువుకొని తనలో నింపుకొని పడుకోగలదు ఆ పక్షి. లోన దీపమున్న రంగులేనే బంతిలా దొర్లిపోగలదు. చిన్నపిల్లలాడతారు మీకు గమనం, అంటే మీ చుట్టూ వచ్చినట్టుని వాడుకోవచ్చు. లోన దీపమున్న దొర్లిపోయే బంతిలా ఉన్న దొర్లిపోగలదు అది. అది చూసే ఉంటారు. మానుల్ని మనుషుల్ని తన ఉనికితో జాజ్వల్యం చేయగలదు ఈ పిట్ట. మానుల్ని మనుషుల్ని తన ఉనికితో జాజ్వల్యం చేయగలదు. మహామహా నౌకల్ని పైకెత్తి ఆకాశంలో ప్రతిష్ఠించగలదు. నా భుజం మీద కూచుని నా పురాణాలు చెప్పే సమస్త కాలాల జానపద పాటల స్వరమేదో నాలో వలయాలు వలయాలుగా తిప్పే ఒక గంధర్వ కాంతి పొంగిపొర్లే ఒక విచిత్రమైన పక్షిని ఊహిస్తున్నా. ఊహ కంటే సుందరమైన చిన్న పక్షిని, నన్ను ఆవహించి అప్రమత్తుణ్ణి చేసే పక్షిని ఊహిస్తున్నా. నేను ఒక చిన్న పక్షిని ఊహిస్తున్నా. ఇప్పుడు ఒక్క పద్యం చదువుతానమ్మా.
అంటే మన అనుభవాన్ని బట్టి, మన అవగాహనను బట్టి, మన అధ్యయనాన్ని బట్టి, మన జీవితాన్ని బట్టి కూడా పద్యాలు అర్థమవుతాయి. ఇందాక ఎవరు అడిగితే చెప్పాను, పూర్వం మేము చదువుకున్నాడు రసం ఎన్ని ఇష్టం అంటే, రసం అంటే నాటకం చూసినప్పుడు మీకు కలిగే అనుభవం, ఇష్టం సామాజిక నిష్టం అన్నాడు. సామాజికుడు ఎవడయ్యా అంటే చూసేవాడు అన్నాడు. ఇప్పుడు రసం ఎన్ని ఇష్టం, శ్రోతనిష్టం, మీనిష్టం. ఈ పద్యానికి అర్థం ఎవరిస్తారు? మీరిస్తారు. నేను ఈయను, నేను అనుకున్న అర్థం అదే కాదు, నాకు తెలియదు. ఈ పద్యం చదివితే మీరే, మీ ఏ ఊహ అయితే మీ మనసులోకి వచ్చిద్దో, ఏ అర్థం అయితే వచ్చిద్దో అదే కరెక్ట్. అందుకని పద్యానికి నిజమైనటువంటి సామాజికుడు, పాఠకుడు ఎవడే అంటే, శ్రోత ఎవరంటే మీరే. అందుకని ఎవ్రీ రీడర్ ఇజ్ ఏ పోయిట్ అన్నాడు, ఎవ్రీ పర్సన్ ఇజ్ ఏ పోయిట్ అన్నాడు. మీరు కవి కాకపోతే కవిత్వాన్ని అనుభవించలేరు కదా. కవి కావటం అంటే ఏమి లేదు, సృజన శక్తి ఉండటం. ఏనండి, ఇంకొంచెం వయసు రావాలి మీ అందరికి కూడా. నే చెప్పే విషయాలు అర్థమవటానికి బహుశా 20 ఏళ్ల కిందట నాకు అర్థం కానీ ఇప్పుడు అర్థం అవుతాయి. ఇప్పుడు అర్థం కానీ 10 ఏళ్ల తర్వాత నేను బతికుంటే అర్థం అవుతాయి. వయసు తీసుకొచ్చింది మార్పులు, నీ జీవితం తీసుకొచ్చింది మార్పులు. ఈ 70 ఏళ్ల జీవితంలో ఎన్ని అనుభవాలు, ఎంత దుఃఖం, ఎంత సంక్లిష్టం, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు, దాని నుంచి నీకు అర్థమవుతుంది అంత చాలా విషయాలు. ఇంకొంచెం వయసు రావాలి నే చెప్పే విషయాలు అర్థమవటానికి. చూపించే ప్రపంచం చూసి చూసేదే ప్రపంచం అనుకుంటున్నావు, ప్రపంచంలో ప్రపంచం చూడటానికి ఇంకొంచెం వయసు రావాలి. వస్తువులో వస్తువును చూడాలన్నాడు కవి. రాయిలో శిల్పాన్ని చూడాలి, ఆకులో ఆకాశాన్ని, ఆకాశములు అడవుల్ని చూడలేని వాడు మనుషులు మహత్తర ఆకాశ అటవీ సౌందర్యాన్ని చూడలేడు. ఇప్పుడు నేత్రధనస్సులో ఒక పద్యం, చూపు మీద చూడటం ఎంత ముఖ్యమో చెప్పుకున్నాం అప్పుడే చర్చల్లోకి వచ్చింది. ఆకులు ఆకాశాన్ని, ఆకాశములు అడవుల్ని చూడలేని వాడు మనుషుల్లోని మహత్తర ఆకాశ అటవీ సౌందర్యాన్ని చూడలేడు. రోడ్లలో నదుల్ని, నదుల్లో నవచైత్ర పదాల్ని చూడలేని వాడు మనుషుల్లోని నవ నవోన్మేష ఆశా వసంతోత్సవాన్ని చూడలేడు. ఇది చూడకపోతే అది చూడలేవని. వాడికి కుక్క పిల్ల, కుక్క పిల్లే నాకు అనంత ఆర్తనాదం, వాడికి మట్టి మట్టే నాకు మట్టి కవిత్వం. ఎప్పుడు చెప్పుకున్నాం ఎన్నాళ్ళ కిందటో. రోజూపు అంటామే వస్తువులు, వస్తువును చూడటం, వస్తువులో ఇంకో దాన్ని చూడటం, ఇంకో దాన్ని చూడటమే కవిత్వం అయ్యా. ఇంకో దాన్ని మీకు మీ అనుభవానికి తేవటమే పద్యం, అంత తప్ప ఇంకేం లేదు. ఏనండి ఇదేనండి. ఇంకొంచెం వయసు రావాలి నే చెప్పే విషయాలు అర్థం అవటానికి. చూసిందే ప్రపంచం అనుకుంటున్నావు, ప్రపంచంలో ప్రపంచం చూడటానికి ఇంకొంచెం వయసు రావాలి. కనపడే శరీరం కాదు, కనపడని శరీరం లోపల కాలుతూ ఉంది. కనపడని శరీరం లోపల లోపల కాలుతూనే ఉంటుంది, కాగడా పట్టుకు తిరుగుతూ ఉంటుంది. చర్మం కింద రాతల్ని, గోడ మీద బొమ్మల్ని, బొమ్మ లోపలి గృహ ఛిద్రాల్ని చూడటానికి ఇంకొంచెం వయసు రావాలి నాయన. ఇంకొంచెం కళ్ళు పెద్దవి చేసుకుని చూడాలి. ఈ పుస్తకంలో ఒక పేజీ మిస్ అయ్యింది, పూరించగలవా, శోధించగలవా? ఇక్కడెక్కడో ఒక మనిషి ఉండాలి, గమనించగలవా, గుర్తుపట్టగలవా? గుర్తుపట్టి వాడి నెత్తిని కిరీటం పెట్టగలవా? పెట్టను గుర్తుపట్టగలవు, ఎగురుతుంది కాబట్టి. పెట్టను గుర్తుపట్టగలవు, ఎగురుతుంది కాబట్టి. వేల వేల పెట్టలు లోన ఎగురుతున్న మానవుణ్ణి పోల్చుకోగలవా? దట్ ఈస్ బ్యూటీ. పెట్టను గుర్తుపట్టగలవు, ఎగురుతుంది కాబట్టి. లోన వేల వేల పెట్టలు ఎగురుతున్న మానవుణ్ణి పోల్చుకోగలవా? ఇంకొంచెం వయసు ఉండాలి, ఇంకొంచెం విశాలం అవ్వాలి. మన చేతులు కవతల చేతులున్నాయి, చాలా ఇంపార్టెంట్ పద్యం ఇది. ఇంకొంచెం వయసు ఉండాలి, ఇంకొంచెం విశాలం అవ్వాలి. మన చేతులు కవతల చేతులున్నాయి, మన కళ్ళ కవతల కళ్ళున్నాయి. మనం గుర్తుపట్టాల్సింది, అందుకోవాల్సింది ఎంతో ఉంది. గోటితో శరీరాన్ని గీకు, అక్కడొక రక్తం చుక్క ఉబుకుతుంది. సర్వలోకాలు, సమస్త గోడాలు అందులో ఇమిడి ఉంటాయి. చూడటానికి ఇంకొంచెం వయసు రావాలి. చూడటానికి ఇంకొంచెం వయసు రావాలి, ఇంకొంచెం ఖేదపడాలి. చాలా ఇంపార్టెంట్. చూడటానికి ఇంకొంచెం వయసు రావాలి, ఇంకొంచెం ఖేదపడాలి, ఇంకొంచెం కనలిపోవాలి, ఇంకొంచెం నేత పనివాడవ్వాలి. అది దట్స్ మోర్ ఇంపార్టెంట్. ఏ రచనకైనా, ఏ దేనికైనా సరే
అది చాలా ఇంపార్టెంట్ అమ్మా. చోటును తెలియాలి కదా మనకి. ఏమా ఇంకొక చిన్న పద్యం వినండి, దగ్గరికి వచ్చాం, టైం దగ్గరికి అవుతుంది, ఎక్కువసేపు. నాకు ఈ నమ్ముతోనే నమ్మరావు కానీ ప్రతి ఊరేమి చాలా గొప్పదే, చాలా కొత్తగా ఉంటుంది. అప్పుడే రాసిన పద్యం ఇలా ఉంటుంది. ప్రతి ఉదయం మార్నింగ్ వాక్ 5 వెళ్ళాం, 6 వెళ్ళాం, ఈ ఉదయానికి రేపు ఉదయానికి సంబంధం లేదు, తేడా లేదు, తేడా ఉండదు. ఇది కొత్తది, నూతన ఉదయం అద్భుతంగా ఉంటాయి. ఉదయాన్ని చూడటం నేర్చుకోవాలి మనం, ప్రకృతిని చూడటం నేర్చుకోవాలి, మనుషులను చూడటం నేర్చుకోవాలి, పొద్దురుపూట చెట్లను చూడటం నేర్చుకోవాలి, చెట్ల మీద కురుస్తున్న మంచును చూడటం నేర్చుకోవాలి. చూడకపోతే ఏం చేసుకుంటారు మీరు? మనకి పంతులు చెప్పాల్సింది చూడటం నేర్పాలయ్యా, చూసి అనుభవించటం నేర్పాలయ్యా, అది చాలా ఇంపార్టెంట్ కదా. ఈ పద్యం చూడండి, ఈ ఒక్క పూట అనే పద్యం టైటిల్. ఈ ఒక్క పూట గడవని నిశ్శబ్దంగా పరిశుభ్రంగా. మనకి నిశ్శబ్దంగా పరిశుభ్రంగా ఉదయాలు ఉండట్లేదు. ఈ ఒక్క పూట గడవని, తెలుగు వెంకటేష్ నమస్తే, ఈ ఒక్క పూట గడవని నిశ్శబ్దంగా పరిశుభ్రంగా. పశ్చాత్తాపాలు లేకుండా, పాప పరిహారాలు లేకుండా, సంక్షోభాలు నిర్విఘ్న పరితాపాలు లేకుండా ఈ ఒక్క పూట గడవని సాధ్యమా? తపన, ఆరాటం ఇట్టయితే ఎంత బాగుంటుంది జీవితం, ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది చూడండి. ఈ ఒక్క పూట గడవని నిశ్శబ్దంగా పరిశుభ్రంగా, పశ్చాత్తాపాలు లేకుండా, పాప పరిహారాలు లేకుండా, సంక్షోభాలు నిర్విఘ్న పరితాపాలు లేకుండా ఈ ఒక్క పూట గడవని. రేపటి గురించి బెంగ లేకుండా, తొట్రుపాటులు తొందరపాటులు లేకుండా ఈ ఒక్క పూటే. ఏ పూటకి ఆ పూటని అతికి ఉతికి ఆరేస్తున్నా, ఏ పూటకి ఆ పూటకి ఓని ఉతికి ఆరేస్తున్నా ఈ ఒక్క పూటైనా కన్నీళ్లు లేకుండా, కరువు కాటకాలు లేకుండా, దరిద్రపు కొరువులు దాష్టికాలు లేకుండా, దౌడి తీస్తున్న అశ్వం అకస్మాత్తుగా చనిపోకుండా ఈ ఒక్క పూటన్నా గడవనై. నిన్నటి సంగతి అప్రస్తుతం, రేపటి సంగతి అసంగతం. నిన్నటి సంగతి అప్రస్తుతం, నేటి రేపటి సంగతి అసంగతం. ఈ ఒక్క పూటే నన్ను నన్నుగా మార్చుకొని, నా కిళ్ళ నా కాళ్ళ కింద నన్నే దాచుకొని, ఒక స్వస్థత బిందువులోకి తలుపులు తెరుచుకొని. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. స్వస్థత లేకుండా పోయింది జీవితం. స్వస్థత లేదు, స్వాస్థ్యం లేదు కదా, సుఖం లేదు కదా, దుఃఖం లేని క్షణం లేదు కదా. అందుకని ఈ స్వస్థత, ఒక స్వస్థత బిందువులోకి తలుపులు తెరుచుకొని ప్రయాణపు తొలి అడుగు, మలి అడుగు, ఆఖరి అడుగు ఒక్కటిగా ఉండాలని. రాత్రుళ్ళ వెంట, రహదారుల వెంట, అర్థం కాని అడ్డదారుల వెంట పరుగెత్తటం మాని ఈ ఒక్క పూట ఏనండి, ఈ ఒక్క పూట నా స్వంతంగా, నా రక్షణగా, నా స్వర్గంగా. ఎవరి నీడలు సోకని, ఎవరి ముద్రలు పడని ఈ ఒక్క పూట నాదిగా, నీదిగా, మనందరిగా చేద్దామా? చెర నుంచి దీన్ని విడిపిద్దామా? ఈ ఒక్క పూట దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇది ఒక ఆర్తి, ప్రతి ఒక్క మనిషి ఆర్తి. ఇంకొక పద్యం చదువుతుంది, 2016 రాసింది. ఈ పుస్తకం పేరు అదే, ఇది పక్కకు ఉతికెళ్తే. దీని తర్వాత ఒక పుస్తకం వచ్చింది, కొంచెం స్వేచ్ఛ కావాలని. దాంట్లో మొదటి పద్యం, ఆ పుస్తకానికి మొదటి పద్యం దీంట్లో వచ్చింది, కొంచెం స్వేచ్ఛ కావాలి. ఏనండి, ఇప్పుడు మన చుట్టూ ఉన్న డిప్రెషను, ఒత్తిళ్ళు, వేదనలు, దుఃఖాలు, చాలా అద్భుతమైన నిశ్శబ్దం, భయంకరమైన నిశ్శబ్దం, వీటి మధ్య ఏం కావాలి మనకి? కొంచెం స్వేచ్ఛ కావాలి. ఆ పుస్తకం పేరు అదే, వచ్చే కొత్త పుస్తకం పేరు, కొంచెం స్వేచ్ఛ కావాలి రెక్కలల్లార్చటానికి. మళ్ళీ పక్షి ఇమేజ్ వచ్చింది. కొంచెం స్వేచ్ఛ కావాలి రెక్కలల్లార్చటానికి, చినుకుపడ్డ రెక్కల్ని వెదల్చటానికి. పక్షిపరంగా పక్షి స్వేచ్ఛ గుర్తు కదయ్యా. పక్షి ఇమేజ్ ఎందుకు వస్తుందంటే స్వేచ్ఛగా సింబల్ హాయిగా ఎగిరింది. కొంచెం స్వేచ్ఛ కావాలి రెక్కలల్లార్చటానికి, చినుకుపడ్డ రెక్కల్ని వెదల్చటానికి, ముక్కుతో ఏకలు సరిదిద్దుకుంటానికి, ఈ కాలు ఇలా ఆ కాలు అలా చాతటానికి. కొంచెం స్వేచ్ఛ కావాలి టప్మని ఒక చినుకు నెత్తి మీద పడితే, తల పైకెత్తి చెట్ల ఆకులకేసి చూడటానికి, మహామృదువుగా గాలి వీస్తే ముక్కుపుటాలు పెద్దవి చేసి కళ్ళతో గాలి పీల్చుకుంటానికి,
కొంచెం స్వేచ్ఛ కావాలి, కొంచెం స్వేచ్ఛ కావాలి. మనిషిని మనిషిని చెప్పటానికి, పశువుని పశువుని చెప్పటానికి కొంచెం స్వేచ్ఛ కావాలి. రాత్రిని రాత్రిని చెప్పటానికి, పగటిని పగలని చెప్పటానికి కొంచెం స్వేచ్ఛ కావాలి, కొంచెం స్వేచ్ఛ కావాలి. రెక్కలల్లార్చి గాల్లో ఎగరటానికి కొంచెం స్వేచ్ఛ కావాలి. డూ వీ హ్యావ్ దట్ ఫ్రీడమ్? ఏమ్మా ఉందా స్వేచ్ఛ? ఎక్కడుంది? అన్వేషణ జరుగుతుంది, కనపట్లే ఎక్కడ. ఐ థింక్ నేను ఏదో దోచుకొని పద్యాలు గుర్తుపెట్టుకొని చదివాను ఒక పుస్తకంలో, అనేక సందర్భాల నుంచి, అనేక సంఘటనల నుంచి, అనేక దుఃఖపు క్షణాల నుంచి వచ్చిన పద్యాలు ఉండేవి. దీంట్లో అన్నీ చెప్పలేను కదా, కొంత పద్యాల పైన ఉండేవి. దీంట్లో ఒక 15 చదివి ఉంటాను నేను అన్ని కలుపుకొని. దాని నుంచి ఒక సారాంశం మీరు గ్రహిస్తారు. ఒక 60 ఏళ్ల సాధన, అధ్యయనం, సంచారం, అనుభవం, జీవనానుభవం అన్నీ కలగసిన ఈ వ్యక్తి నుంచి వచ్చిన పుస్తకం పక్కకు ఒత్తిగిలితే, పక్కకు ఒత్తిగిలితే తగిలిందో వాక్యం. మళ్ళీ బొదరకొత్తలా పక్కకు ఒక్కి తగిలితే ఇంకేం తగలండి? నా పుస్తకం నా పక్క మీద పుస్తకాలు తగ్గుతాయి నీకు. పక్కకు ఒత్తిగిలితే తగిలిందో వాక్యం. పూర్వం ఒక రాజు తనకి పెళ్ళానికి మధ్య కత్తి నాటాడట పక్క మధ్యలో. ఎవరు కదిలినా రక్తం పలుకుతుంది. పండిన వేపకాయ హృదయం తీయ తీయగా తడితడిగా మృదు మృదురంగా. అంతే, కవిత్వం రాయటం అంటే ఖడ్గంతో సహజీవనం చేయటం. మొద్దుబారటానికి వీల్లేదు, మొడుగా మిగలటానికి వీల్లేదు. దట్ ఈజ్ లైఫ్, జీవితం అది. అంతకంటే ఇంకేముంది నాయన? ఇన్నాళ్ళ జీవితం, 78 ఏళ్ళ జీవితంలో ఏమి నేర్చుకున్నావురా అంటే, ప్రేమించటం నేర్చుకోండి అని చెబుతున్నా నేను, క్షమించడం నేర్చుకోండి అని చెబుతున్నా. రెవల్యూషనరీ పోయిట్ విప్లవ కవి ఈ మాటలు చెప్పచ్చా? విప్లవ కవి కావటానికే ఈ మాటలు కావాలి. విప్లవానంతరం జీవితం ఎటువంటి ఉంటుంది? ఇందాక చెప్పాను ఒక పద్యంలో, పొద్దుటిపాటు గురించి చెప్పాను. అట్లా ఏమి ఉండకూడదు, చాలా పరిశుభ్రంగా, నిర్మలంగా, హాయిగా, స్వేచ్ఛగా ఉండాలి. అటువంటి ప్రపంచం కోసం కలగడుతున్నాం. వేర్ ద మైండ్ ఈజ్ విదౌట్ ఫియర్, ఉంది కదా పద్యం, ఉంది కదా అద్భుతం. వేర్ ద మైండ్ ఈజ్ విదౌట్ ఫియర్, ట్యాగూర్ పోయేమని చూసారు అట్టనే చెప్పాను. నో నో నో, ఇరుకు 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 బద్దలు కొట్టి బతికేటువంటి ప్రపంచం కోసం కవులంతా అన్వేషిస్తున్నారు. పద్యం కోసమే హైదరాబాద్ వచ్చాను తెనాల నుంచి ఇక్కడికి. హైదరాబాద్ రాకపోతే నా జీవితం ఇంకో రకంగా ఉండేదేమో చెప్పలేము. నీ పరిసరాలు, నీ భౌగోళిక స్వరూపం నిన్ను చాలా ఇంప్రెస్ చేస్తుంది. నాలో దాగిన నా భూమి, నా ప్రాంతం, నా మనుషులు ఇంకా పోలేదు, సరిపోలేదు, సరిపోదు. నేను ఐఎమ్ ఏ రూరల్ అండ్ వాట్ వి సే అర్బన్ పోయిట్. అంటే రూరల్లో పుట్టి పెరిగి, పల్లెటూరు ప్రాంతంలో పుట్టి పెరిగి అర్బన్లో సెటిల్ అయ్యా. కానీ నేను అర్బనైజ్ కాలా, నేను అర్బనైజ్ కాలా కాలేను. ఎందుకంటే ఒక 30 ఏళ్ళు 20 ఏళ్ళు అక్కడ బతికాను, ఆ మట్టిలో పొరలాడాను. నగ్న భూమి మీద నగ్న దేహంతో శయనించేనప్పటి అనుభవం ఎవడు చెప్పగలడు? ఆ భూమిని పొరలాడినవాడు చెప్పగలడు? భూమి లోపల ప్రవహిస్తున్న అగ్ని నా హృదయంగా వికసించినట్టు అనగలిగాను. ఆ మట్టితో సంబంధం ఉండేవాడు, మట్టి మునిగి తేలేవాడు, వాడు రైతు, వాడు కూలి, వాడు మనిషి. అటు మనుషులతో, అటువంటి మనుషులతో నిండిన ప్రపంచాన్ని, ఒక స్వర్గాన్ని నిర్మించాలని కవులు కలగంటున్నారు, కథకులు కూడా కలగంటున్నారు. వీటన్నిటి కూడా సృజన శక్తి చాలా ఇంపార్టెంట్. ఊహించే శక్తి, చూడటం ముఖ్యమే, చూసిన దాన్ని లోన నిక్షిప్తం చేసుకోవటం మరీ ముఖ్యమైన ఒక పద్యం ఉంది. చూపు మీద 2 చాలా పద్యాలు ఉన్నాయి నా దాంట్లో. చూడటం ముఖ్యమే, చూసిన దాన్ని లోన నిక్షిప్తం చేసుకోవటం. ఎప్పుడో బాల్యంలో చూశాను, అవిసె చెట్టు చూశాను, వేప చెట్టు చూశాను, ఉమ్మెత్త కాయ అని ఒక పద్యం ఉంది దీంట్లో లేదు. ఉమ్మెత్త పువ్వులు చూసింటారు, ఉమ్మెత్త చెట్లు చూసింటారు కదా చిన్నప్పుడు. ఆనందం ఏంటంటే ఉమ్మెత్త కాయ ముళ్ళ కథలాగా ఉంటుంది అనమాట. దాన్ని పైకి ఎగరేసి ఈ చేయి పెట్టాం ఇక్కడ, దాని వేయబడేది అన్ని బొక్క రక్తపు చొక్కలు వచ్చాయి. దాన్ని ఎట్లా తిప్పితే రక్తపు చొక్కలు వచ్చాయి, అది ఒక ఆనందం. ఉమ్మెత్తకాయ పోయి ఎప్పుడో బాల్యంలో ఉన్న అనుభవం, ఇప్పుడు పద్యం రాశాను ఉమ్మెత్తకాయ అని. కాబట్టి ఇది ఒక కోడలి. హృదయం అనేది గతం, వర్తమానం,
భవిష్యత్ దర్శనం అన్ని కలగలిసినటువంటి సెంటర్ ఇది. అయ్యా అది అక్కడి నుంచి వచ్చింది కవిత్వం. చాలా కష్టం, డిజాల్వ్ కావాలన్నాడు మన సూఫీ కవి. డిజాల్వ్ కావటం అనేది చాలా ముఖ్యం, ఇన్వాల్వ్ కావటం, డిజాల్వ్ కావటం చాలా ముఖ్యం జీవితానికి. ఎవడు గొప్పగా అనుభవించగలడు? ఇన్వాల్వ్ అయినాడు, డిజాల్వ్ అవటం. నీళ్లలో గ్లాసులో పంచదార కరిగినట్టుగా కరగాలి నువ్వు, పద్యంలో నువ్వు కరగాలి, నువ్వు డిజాల్వ్ కావాలి. డిజాల్వ్ కాకపోతే నువ్వు ఎంజాయ్ చేయలేవు, గుర్తుపెట్టుకో. ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ది పోయమ్ అన్నాడు, లేకపోతే లాభం లేదు. ఇట్ ఈస్ ఎ పిటి టు అండర్స్టాండ్ ఏ పోయమ్ అన్నాడు. మరి ఏంటయ్యా అంటే టు ఎక్స్పీరియన్స్ ఏ పోయమ్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. క్లాసులో పాఠం ఇప్పుడు ఎందుకు చెబుతున్నాను? ఐఎమ్ టీచింగ్ మై స్టూడెంట్స్ టు ఎక్స్పీరియన్స్ ఏ పోయమ్, నాట్ టు అండర్స్టాండ్ ది పోయమ్. To experience life is more important than to understand the life. గుర్తు పెట్టుకోండి, జీవితాన్ని అద్భుతంగా, కష్టాలు లేని, దుఃఖాలు లేని, క్లేశాలు లేని జీవితం ఉండదు. వీటన్నింటిలో కలిసిన జీవితాన్ని ఎట్లా అనుభవించాలి, ఎట్లా స్వీకరించాలి, ఎట్లా కవిత్వం చేయాలి ఆలోచించండి. నాకు మీ అందరితో ఎట్లా పంచుకునే అవకాశం కలిగించిన బడే సాబ్ గారికి, మా ప్రకాష్కి, అందరికీ ధన్యవాదాలు చెబుతున్నాను. ఇప్పుడు మీ వంతు నమస్కారం. ధన్యవాదాలు సార్. మిత్రులందరికి ఒక విషయం ఏంటంటే, సారు ఎంఏ ఇంగ్లీషు 35